వెల్కమ్ టు ఓపెన్ హార్ట్ నమస్కారం సత్యనారాయణ గారు ఎంఎస్ఆర్ అంటేనే ఒక సంచలనం సందడి అట్లాంటిది మీరు ఈ మధ్య ఇంటికి నేను చాలా మౌనంగా ఉంటున్నారంటే అంటే విసుగు లేకపోతే విశ్రాంతి కావాలని రాజకీయాలంటే విసుగు కాదు కానీ ఇప్పుడు ఉన్న ఈ రాజకీయాలతో కొద్దిగా విసుగు చెంది అన్నమాట నిజం అంతే అనుకోవడం లేదు మీరు మీరు అడిగిన ప్రశ్నకే జవాబు ఉంది తర్వాత కొద్దిగా రెస్ట్ కూడా విశ్రాంతి కూడా కానీ అసలు మీ ఇంత టాకిటివ్గా ఉండే మీరు అంత రెస్ట్లోకి వెళ్ళిపోతే ఎట్లా కరెక్టే మరి ఏం చేస్తాం మరి పరిస్థితులు అటు అంటే మీ బుట్టలు చెల్లిబాటు కారేక ఏమి ఇప్పుడు అంతా నాకు బాగా అనిపిస్తుంది ఇప్పుడు ఉన్న పరిస్థితులు వాళ్ళు చేసేటువంటి యాక్టివిటీసే కానీ వ్యవహారే కానీ హైకమాండ్ యొక్క నిర్ణయాలే కాదండి అసలు దానితోనిపిసిపోయింది ఇది హైకమాండ్ నిర్ణయాలతోటి ఇప్పుడు మీకు అంత సన్నిహితంగా ఉండేవాళ్ళు ఉన్నారు కదా అక్కడ మీరు ఎప్పుడు చరమేదన్నారు అందరు సన్నిహితులే అసలు మీ శిష్యులే కదా అహ్మద్ పటేల్ లోను గులాం నబీ ఆజాద్ అహ్మద్ పటేలు అపాయింట్ చేసింది నేనే గులాం నబీ ఆజాద్ చేసింది నేనే మరి అలాగే ఏసీ జనసేన యూత్ కాంగ్రెస్ ఇన్చార్జ్ ఉంటుంది అవును అప్పుడు ఈయన ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మన గులాంబు అహ్మద్ అహ్మద్ పటేలు మన గుజరాత్ గుజరాత్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మరి వాళ్ళేమో అంత టాప్లో ఉన్నారు అయినా చాలా మంది వేరు ఇద్దరే కాదు కదా చిదంబరం పిసిసి సెక్రటరీ ఉండే తమిళనాడులో నేను తమిళనాడు ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు వ్యవహారాలు ఇప్పుడు దీంట్లో ఏం చెప్తాం కానీ దీంట్లోనే చెప్పాలి వ్యవహారాలన్నీ అంటే పోతే రిసీవ్ చేసుకోడు సెండ్ ఆఫీస్ చేసుకోడు ఆ డ్యూటీ ఉండేది ఎవరు వాళ్ళకి పిసిసి సెక్రటరీ అదే వాళ్ళు మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటే చేసుకునేవాడు మళ్ళా సిఆర్ చేసేవాడు అదే రెండు రెండు అక్కడ వాడు ఇప్పుడు మినిస్టర్ దానికే సంతోషం మంచిదే కదా మీరేం కాలేకపోయారు అనేది ఒక పెద్ద వెల్త్ కదా మీకు నేను కాలేకపోయానంటే దాని కారణాలు నువ్వు నేను ఒకటి ఇందిరాగాంధీ చనిపోవడం నాకు పెద్ద సెట్ బ్యాక్ అయింది ఇప్పుడు రాజీవ్ గాంధీ గారిని రాజకీయాన్ని తీసుకువచ్చింది నేనే మీరు మీరు ప్రశ్నించారు అది కూడా కరెక్ట్ అవుతుంది ఆయనకు ఆయన సలహాదారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాస్త ఆయన మిస్గైడ్ చేశారు తప్పుడు ఒకటిచ్చి ఎదురు చెప్పడం ఇవి దాంతో పాపమే ఇది రాంగ్ డైరెక్షన్ దాంతో దెబ్బ మీకు వ్యక్తిగతంగా చాలా అంటే ఆయనకి మీకు గ్యాప్ వచ్చిందా రాజీవ్ గాంధీకి మీకు గ్యాప్ ఏం కాదు కానీ మొత్తం పైన ఇష్టం మొదలు ఎంతో బాగుంటాడు అంటే ఎక్కడికి పోయినా తీసుకెళ్లేవాడు తర్వాత పెద్ద దానికి సలహాలు తీసుకునేవాడు ఆయన ఏదో కాస్త వాళ్ళు వాళ్ళు చెప్పిన దానికి కొద్దిగా వినట్టు కనిపిస్తుంది దాంతో ఎవరు మీ ఇద్దరి మధ్య తగాదా పెట్టింది ఎవరు మీరు అడుగుతున్నారు కాబట్టి అరుణ్ నెహ్రూ పోతున్నారు అరుణ్ నెహ్రూ పోతుదారు వాళ్ళిద్దరు మీ ఇద్దరి మధ్య తగాదా పెట్టారు మీరు ఆయనకి బాగా సన్నిహితంగా ఉన్నప్పుడు కే సరితంగా ఉన్నప్పుడే అదే ఉన్నప్పుడు తగాద పెట్టి దూరం చేశారు దూరం చేశారు సన్నిహితంగా ఉన్నప్పుడు మీరు ఏం సలహాలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు రాజకీయాలు రావడానికి నాకు అప్పుడు రైల్వే మినిస్టర్ ఉండే జాఫర్ షరీఫ్ జాఫర్ షరీఫ్ మా ఇద్దరి మీద బాగా నమ్మకం పెట్టు నమ్మకం జనరల్ సెక్రటరీ రైల్వే మినిస్టర్ అవును మా ఇద్దరికి బాధ్యత రాజీవ్ గాంధీని ఏ విధంగా రాజకీయాలు తీసుకురండి సోనియా గాంధీ చెప్పినట్టు ఇంటూ అప్పుడు సోనియా గాంధీకి ఇష్టం లేదు రాజకీయం ఓకే ఆవిడకి ఇష్టం లేదు ఆమెకు అసలు ఇష్టం లేదు ఆయన బద్దనుడు ఆమె చెప్పినట్టు వినేది భార్య కదా కాకుండా మొత్తం సోనియా గాంధీ ఏం అది చేసేవాడు అంతేనా తల్లి చెప్పిన వినకుండా భార్య చెప్పినట్టు వినేది రాజకీయాలు వద్దంటే రాకపా సరే మా ఇద్దరికి అప్పింది బాధ్యత మీకు అప్పయపుతున్నా ఏ విధంగానైనా ఆయన రాజకీయాలు వచ్చినట్టు చేయండి సంజయ్ గాంధీ అనిపిన తర్వాత నాకు ఇప్పుడు చాలా కష్టమైపోయింది అందుకొరకు రాజీవ్ గాంధీని తీసుకురావాలని చెప్పి నాకు ఇష్టం ఉంది ఆయన రావడం లేదు అది కూడా చెప్పింది సోనియా గాంధీ కారణం అని సరే మాక చెప్తే మంచిదమ్మా మేము తప్పకుండా ప్రయత్నం చేస్తాం ఈ బాధ్యత మేము స్వీకరిస్తాం అని చెప్పి ఇద్దరం ఆయన ఎంబడి కనీసం ఒక రెండు మాసాలు మూడు మాసాలు వదలకుండా మొత్తం చెప్పి మీ కుటుంబం అంతా ఏ విధంగా చేసేది మూతిలాల్ని ఎవరు మొదలు పెట్టుకుని జవహర్లాల్ని ఎవరు మొదలు పెట్టుకుని మీ తల్లి దేశానికి వేసిన సేవ కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవ మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని రక్షించానా లేదా కాంగ్రెస్ పార్టీ రక్షించేటువంటి బాధ్యత మీకు కూడా ఉంది కావున మీ తల్లికి సాయం చేయడానికి మీరు కావాలి మేమంతా ఉండవచ్చు కానీ ఏమున్నప్పటికీ కూడా మేము మీద ఉన్నటువంటి విశ్వాసం ఇతరుల మీద ఉండదు రావాలని ఉంది కాబట్టి రావాలి మీరు ఎందుకు రారు రాజకీయ రాకపోవడం కాడమే ఇప్పుడు ఇంత ముందు నేను ఏం లేని పైలట్గా ఉన్నా ఇప్పుడు ఎట్లా రావాలి చెప్పి అనుకుంటున్నారు తప్పది పైలట్ ఉంటే చేస్తుంది రావాల్సిందే మీరు రాకపోతే మంచిది కాదని చెప్పి సరే అదే పని మీద చెవిలో చెవులో జోరేలాగా ఉన్నారు మోసారు ఒక్కడే కాదు ఇప్పటికైనా బతుకున్నాడు కదా చప అడగండి ఎంత ప్రయత్నం చేసినామో ఆఖరిపు రెండు మూడు మాసాల తర్వాత కన్విన్స్ చేయండు కానీ మీరు ఆయన కన్విన్స్ చేస్తుంటే మరి సోనియా గాంధీ మిమ్మల్ని ఎప్పుడు తిట్టలేదా ఏం పని లేదా ఎందుకు వస్తున్నారని లేదు సోనియా గాంధీ చూసేది కానీ మాటలేవు ఇప్పుడు ఓకే చూసేది ఎందుకంటే మేము ఇంట్లో లోపలికి వద్దాం కదా ఇంట్లో పోయి అక్కడ పోం చేసేది చేసేది అవన్నీ చూసేది మీరు చెప్పిన తర్వాత మళ్ళీ మరో రోజుకి ఆయన మనసు మార్చుకునేవాడా లేకపోతే మీరు చెప్పినట్టే ఉండేవాడా లేదు మేము చెప్పినప్పుడు ఏతుందో వస్తారని ఆలోచిస్తానే వాడు మళ్ళీ రాత్రికి మళ్ళీ సోనియా గాంధీ వేరే ఏం జరిగేదో ఏం జరిగేదో మళ్ళీ మరుసటి రోజు మామూలేనా మాది అంతే కదా మూడు మాసాలు పట్టిందంటే ఏమైతే మూడు మాసాల తర్వాత మొత్తం ఒప్పుకున్నాడు ఏదైనా కానీ తల్లి చేయలేని పని మీరు చేశారు మాకు అప్పేపిన బాధ్యత పూర్తి చేశారు అది సంతోషం అప్పుడు ఏమన్నారు ఇందిరాగాంధీ గారు మీరు సాధించి ఇందిరాగాంధీ అయితే థ్యాంక్స్ చెప్పింది పాపం ఇద్దరు థ్యాంక్స్ సార్ నేను జైన్ పని మీరు చేసిన అందుకే మీకు బాధ్యత పెట్టేమైనా బరవలేదు తీసుకొచ్చారు ఇప్పటికీ ఆయన రాజీవ్ గాంధీని రాజకీయాల్లో తీసుకొచ్చినందుకు సోనియాకి మన మీద కోపం ఉందా ఏ అట్లా కోపం ఉంటే పిసిసి ప్రెసిడెంట్ ఎందుకు చేస్తారు కానీ అది ఏముందో ఏమో కానీ ఈమె కూడా ఏం సాడే చెప్పిన ఇప్పుడు ఎట్లా ఢిల్లీ పార్టీకి తెలుసు కదా మీకు ఎవరు దగ్గరకు ఉన్నారంటే వాళ్ళని ఏ విధంగా దూరం చేయాలి నేను ఇందిరాగాంధీకి ఎంత దగ్గర ఉండేది ఎంత నేను లైక్ చేసేది ఒక కొడుకు తీరు చూసుకునేది అటువంటి ఇందిరాగాంధీనే కాస్త చేంజ్ అయ్యే చేంజ్ కాలేదు ఏమి చేసినా ఇప్పుడు ప్రెసిడెంట్ కూడా మీరు అడగకుండా చెప్తున్నా మీరు ఇంత చేసే ఏఐసిసి జనరల్ సెక్రటరీ చేసిన మరి ఎంతో మంది మీద జూనియర్లు అంతా ముఖ్యమంత్రులు అయినరు మంత్రులు లేనరు అని చెప్పి అంటున్నారు నేను కాకపోవడానికి కారణం ఉంది నన్ను నన్ను మొట్టమొదటి పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలా నన్ను రెండోసారి ఎక్స్పాండ్ చేసినప్పుడు పిలవడం జరిగింది ఇక్కడ నుంచి వచ్చింది రావాలి అంటే నేను దవా నుంచి టెలిఫోన్ వచ్చి ఇట్లా రావాలంటే పైన పోయినా ఏం సంగతి అంటే రేపు ఇట్లా క్యాబినెట్ స్వేరింగ్ సెవెన్ ఉంది రెడీ ఉండు పది గంటలకు అని చెప్పారు పది గంటల వరకు వెయిట్ చేస్తే రాలేదు కాలు రాలేదు మీ ఆఖరికి ఏదో చూసి ఏది ఏం కారణం ఏం చే పార్లమెంట్ పోయినా పార్లమెంట్ పోయి బిశ్వనారాయణ సింగ్ కూడా మినిస్టర్ ఆయన కూడా టెలిఫోన్ చేసి ఆయన కూడా టెలిఫోన్ చేసి సీఎం స్టిఫెన్ మాకు అపోజిషన్ లీడర్ ఉండేది వాళ్ళందరూ కూడా టెలిఫోన్ చేశారు రమ్మన్న వాళ్ళు అక్కడికి నేను పోయిన తర్వాత వాళ్ళంతా అప్పుడు రాష్ట్రపతి పొగ ఉంది నేను అక్కడ కూర్చున్న వాళ్ళ దగ్గర మరి వచ్చిన్నాం వచ్చిన తర్వాత అరే వాటే బ్యాడ్ లగ్ బ్యాడ్ లెగ్ అని కూడా వచ్చారు అరే బ్యాడ్ లగ్ అదే అసలు ఏంది అసలు ఏం జరిగింది మీరు పిలిపించింది ఎందుకు ఇప్పుడు ఇవన్నీ జరగదు ఏంటంటే ఏం చేస్తాము ఈ ఢిల్లీ ఎట్లా ఉందంటే హస్తనాపురం ఈ హస్తినాపురంలో ఎప్పుడేం జరుగుతుందో తెలియదు ఎవరికో ఒకటి సలహా ఇచ్చాడు ఆ సలహా ప్రకారంగా ఆమె పాప ఎవరు మా పివి నరసింహరావు పివి నరసింహరావు ఏం చేసిందంటే నన్ను అపోజ్ చేయకుండా వ్యతిరేకించకుండా ఎప్పుడైతే ఆమె నిర్ణయం తీసుకున్నదో నన్ను మినిస్టర్ తీసుకుంటాను శివశంకర్ అప్పటి వరకు మంత్రి ఆయనే ఆయనే శివశంకర్ దగ్గరికి పోయి సత్యనారాయణరావు మంత్రి ఎదుర మనం వద్దని చెప్పారు ఇప్పుడు ఇవి అవి ఏంటని చెప్పారు అయ్యాన్ని తప్పించుకోండి ఆయన ఆయన పని చేసపోతే ఆయనే పోయాడు ఆయన రాత్రి పోయి మేడం నాకు అభ్యర్థం లేదు నాకు కూడా ఇష్టమే ఆయన మంత్రి కావాలని మా జిల్లావాడైనా మా వాడు కావాలనే ఉన్నది కానీ ఒక విధంగా మీకు చెప్తున్నా ఇప్పుడు ఆయన చేయడం మంచిగా ఉండదు ఏంది కారణం ఓవర్ రిప్రజెంటేషన్ టు తెలంగాణ అంటే తెలంగాణ మరి అటువంటి తెలంగాణలో మీ ఇద్దరు క్యాబినెట్ ఉన్నాం నేను శివశంకర్ శివశంకర్ అక్కడ నుంచి మీరు ఆంధ్ర నుంచి ఓన్లీ యువ మిస్టర్ వెంకట సూబయ మళ్ళీ ఇప్పుడు సత్యనారాయణ తీసుకుంటున్నారు మినిస్టర్ ఆఫ్ స్టేట్ అయితే ఏం చేసినప్పుడు కూడా ఓవర్ రిప్రజెంటేషన్ వస్తుంది ఎక్కువ మందికి ఎక్కువ అవకాశం ఇచ్చినట్టు దీని మీద ఇప్పుడు ఇప్పుడు తీసుకున్నప్పుడు ఏంధ్ర ఏరియా నుంచి తీసుకోండి తర్వాత మళ్ళీ ఎక్స్పాండ్ చేసినప్పుడు తీసుకోండి అని పొలపెట్టాడు అని చెప్పి పొలపెట్టి దీని వలన మీకు తెలుసు కదమ్మా ఆంధ్ర తెలంగాణ ఇవి రెండు జరుగుతున్నాయి అటువంటి సమయంలో ఇప్పుడు లేని లేనిపోలు మన ఫీలింగ్స్ వస్తే ఇప్పటి వరకే తెలంగాణకు ఇద్దరు క్యాబినెట్ మంత్రులు వచ్చింది ఇక్కడ మన మన ఆంధ్ర ఏరియా అయితే పెద్ద ఏరియా అయితే మినిస్టర్ ఆఫ్ అవును మళ్ళీ ఇప్పుడు తెలంగాణ నుంచే తీసుకున్నదని చెప్పి చేసి వస్తుందమ్మా మీకు చెడ్డ పేరు రావద్దని చెప్పి నేను భావిస్తాను తప్ప ఇంకేం లేదు నాకు ఇష్టమే ఆయన కావాలంటే తర్వాత ఇప్పుడు వద్దు అని చెప్పాడు అప్పటి వరకు రాష్ట్రపతి భవన్ పేరు వేయింది అంతా పోయింది ఓకే అయిపోయిన తర్వాత మళ్ళీ చెప్పింది అటే పేరు తెప్పించదు అప్పుడు పులి వెంకటరెడ్డిని చేశారా అక్కడ పులి వెంకటరెడ్డిని పులి వెంకటరెడ్డి అంతే డెప్యూటీ మినిస్టర్ డిప్యూటీ మినిస్టర్ చేశారు కదా మినిస్టర్ పులి వెంకటరెడ్డి సో మీకు అట్లా కేంద్ర మంత్రి కాకుండా అప్పుడు కేంద్ర బ్యాంక్ అటు కదా అదే అవ్వకుండా ఆయన అడ్డంబడ్డాడు పి అడ్డమ్మడ్డు అంటే ఎంతో చమత్కారుగా అదే అదే తెలుగు అంటే మీకంటే ఆయన తెలుగు వెళ్ళడు వ్యతిరేకత ఓ చాలా తెలివిగా ఆయన తెలివి మా తెలివి అక్కడ ఆయన అంటే మామూలు తెలివి కాదు చానుక్యనితే చానుక్ అంటే ఏ విధంగా ఎట్లా చేయాలని చెప్పేసి ఆయనకు కానీ మీకు ఇందిరాగాంధీ దగ్గర అంత సన్నిహితం ఉంది కదా మీరు ఎందుకు ఆవిడని మళ్ళీ వెళ్ళి కలవలేకపోయారు ఏం కలవాలండి ఇప్పుడు పిలిచే ఆమె పిలిచి షేరింగ్ షేర్మన్ చేస్తా అని చెప్పి చేసే ఫోలియోలు కూడా పోర్ట్ఫోలియో కూడా నిర్ణయం చేసేది టూరిజం మినిస్టర్ పార్లమెంట్ అఫేర్స్ కూడా కావాలని చెప్పి ఆయన బిజినెస్ సింగ్ పార్లమెంట్ అఫైర్స్ మినిస్టర్ నాకు కూడా కావాలి చాలా ఎందుకంటే ఆయనకు చాలా పరిచయాలున్నాయి ఇక్కడ పార్లమెంట్లో ఎంపీలతో చాలా సన్నిహితంగా ఉంటాడు కాబట్టి పేర్లు పెట్టి పిలుస్తారు ఆయన పార్లమెంట్ అఫేర్స్ ఉండాలని చెప్పేసి ఇన్సిస్ట్ చేస్తే అది కూడా వచ్చారు టూరిజం అండ్ పార్లమెంట్ అఫైర్స్ రెండు పోర్ట్ఫోలియో కూడా డిసైడ్ అయినాయి విధంగా అందుకొరకు కాలేదంటే మరి చెప్తున్నారు కదా ఎన్నో కారణాలు ఉంటాయి దానికి రాసిపెట్టి ఉండాలి రాసిపెట్టి ఉండాలి దానికి వాతావరణం అట్లా పరిస్థితి అటువంటి అంటే ఆయన కూడా ఎంత విద్య కన్విన్స్గా చెప్పండి చెప్పండి చూడండి నేను వ్యతిరేకం కాదు కానీ తెలంగాణకి ఎక్కువ మంది ఇచ్చినట్టు తెలంగాణ ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ మీరు తెలంగాణకి ఇస్తున్నారు కాబట్టి దీనివల్ల మీకు ఇబ్బందులు వస్తాయి ఇది మంచిగా మరి సీఎం చేయొచ్చు కదా మిమ్మల్ని ఇందిరాగాంధీ సీఎం రెండు సార్లు పీసీ ప్రెసింట్ అయ్యారు నాకు రెండు సార్లు పీసీపీ ఒక్కసారి పీసీపీ ఒకసారి ఏసీ చేసాడుసారి అట్లేరా అయితే చీఫ్ మినిస్టర్ అవ్వడానికి నేను ఎప్పుడు కూడా చీఫ్ మినిస్టర్ కావాలని చెప్పి కోరుకోలేదు కోరుకోలే అసలు చీపిస్ట్ కాదు ఈ స్టేట్ పాలిటిక్స్ కోరుకోలే ఆ రోజు రోజు అక్కడ ఉంటుంది నడుస్తుంది మేడం దగ్గర మేడం కాబట్టి ఇక్కడే ముఖ్యమంత్రి మీ దగ్గరికి వచ్చేవాళ్ళు నేనే ఉందో స్టేట్ పాలిటిక్స్ ఎప్పుడు ఇంట్రెస్ట్ లేదు నాకు దాని విషయంగా ఆలోచించలేదు ముఖ్యమంత్రులు మీ దగ్గర బాగా వచ్చేవాళ్ళు అప్పుడు వాళ్ళు తప్పగా అందరు వచ్చేవాళ్ళు మన స్టేట్ వాళ్ళు విజయభాస్కర్ రెడ్డి నేనే చేస్తున్నాను విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడానికి కూడా నేను కారణం ఆమె దగ్గర పోయి ప్రిడ్ చేసిన కదా మరి తెలంగాణ వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు అప్పుడు అప్పుడు తెలంగాణ వాళ్ళు చేసే అటువంటి పరిస్థితి లేదు అప్పుడు వాతావరణం అట్లా ఉంటే అప్పుడే ఆ పరిస్థితిలో విజయభాస్కర్ రెడ్డి అయితేనే బాగుంటుందని చెప్పి అనుకున్నాం అనుకుని విజయభాస్కర్ రెడ్డి పేరు సూచించడం జరిగింది ఆమె ఒకటి చెప్తే సరే ఆమె ఎప్పుడు ఏం చెప్తుంది వీరు కాబట్టి ఆ విధంగా ఒప్పు ఉంటుంది ఆయన చేయడం జరిగింది ఆంధ్రకి జయించారు కానీ మీకు చేయించుకోలేకపోయారు నాకు ఇష్టం లేకుండా నేను చెప్తే కదా ఇక్కడ మొట్టమొదటి అటువంటిది నాకు ధైర్యం లేకుండా మా ఇంట్లో మీరు ఉన్న కేంద్రం కాస్త కావాలే ఏదో ఒకరి అక్కడే మంచి పొజిషన్ సభించుకోవాలని చెప్పి ఉంది కానీ ఇక్కడ స్టేట్ పాలిటిక్స్ రావాలని చెప్పి ఎప్పుడు లేదు మీరు మామూలుగా ఇంత ఎక్స్పీరియన్స్ అంటే యాభై ఏళ్ళు ఉందా రాజకీయంగా యాభై ఐదు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఆయన రాజకీయం వచ్చి సో మీ అనుభవం అంతా లేని వాళ్ళందరూ అంటే అసలు వయసు లేని వాళ్ళు సరే ఐదు అయింది వాళ్ళ అదృష్టం ఒక్కొక్కరు అదృష్టం ఎట్లా కావాలని అట్ల అవుతుంది ఏం జనార్థండ్రి కోసం కూడా ప్రీడ్ చేసిన కేసు చెప్తున్నా అప్పుడు ఆ రోజులల్లా అప్పుడు వాళ్ళు వాళ్ళే అడ్డుపడ్డరు ఇప్పుడు నాకు ఎవరైతే చేసారు అసలు దానివల్లనే వాళ్ళతో శత్రుత్వం వచ్చింది లేకపోతే అది వరకు లేదు ఎవరు పోతేదారును పోతారును అరుణ్యవరు అరుణ్యవరు కానీ వాళ్ళిద్దరు లేరు ఇప్పుడు వేరు ఫోర్తారు ఉన్నాడు వారు ఉన్నవారు లేడు పొద్దున్నే ఎమ్మెల్యే పొద్దుదారు ఉన్నా కానీ అంత లేదు కదా పొజిషన్ లేడు పొజిషన్లో లేడు కదా అప్పుడు అంటే ఇక అప్పుడు ఆళ్ళ మాట నడిచింది అయ్యో ముఖ్యమో ఫోర్తదారు దవానే కదా అంతే ఇద్దరు ఈ దవాను ఫోర్తదారు వాళ్ళిద్దరు తగాద కూడా మేము అవసరం పడ్డాము ఇప్పుడు ఎవరు ఎవరు అయితే ఒకటి ఏంటంటే నాకు కాస్త ఏదైతే ఉందో అన్ని విధాలు ఎప్పుడు బాగుండేది నాకు సహాయ సహాయపడేది అటువంటి దవాను కాస్త దవాదేది మరి రాజీవ్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత అయినా మిమ్మల్ని ఆయన రాజకీయాల్లో తీసుకురావడంలో మీరు ప్రధాన పాత్ర కదా జాఫర్ షరీఫ్ తర్వాత మీరు ఇద్దరు ఈక్వల్గా అనుకోండి పని అదన్న గుర్తు మీకు ఏదో ఒక పదవి ఎందుకు ఇవ్వడానికి ప్రయత్నం చేయలేన అయితే నాకు పదవి మంత్రులు కాదు కానీ గవర్నర్ చేస్తా చెప్పి ఆయన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ నిర్ణయం చేసిండు ఆల్మోస్ట్ అయిపోయింది అయిపోతుందని చెప్పి మళ్ళీ అప్పుడు కూడా జార్జు వినిపించు ఆయన దగ్గర జార్జు ఉండేది అవును జార్జు టెలిఫోన్ చేసి రమ్మన్నాడు ఏ ఆట లే ఎందుకు ఢిల్లీ నుంచి పిలుపు ఎందుకు వస్తుంది అదే రండి రెండు ఎత్తు రెండు పోయినా పోయి చేసినాక జస్ట్ ఇవాళ ఐదు గంటలకు ఇంటర్వ్యూ ఉన్నాడు ఎక్కడ పోకు ఇంట్లో ఉండిపో ఐదు గంటలకు పిలుపు లేదు ఏది లేదు లేదు ఇదే అడుగున్నారు అడ్డుపడ్డాడు మళ్ళీ అప్పుడు ఇంటర్నల్ దాంట్లో ఉండగా అవును ఇంటర్నల్ సెక్యూరిటీ ఇంటర్నల్ సెక్యూరిటీ ఇన్స్ట్రిండే అవును ఇంకా అప్పటి వరకు కూడా ఆయన ఇన్ఫిట్యూ ఉండే ఆయన ఏది ఉందో ఆయన అడ్డుపడ్డాడు అది కాకుండా చేసాడు అట్లా ఇప్పుడు ఒకసారి పీవీ అడ్డం పడ్డాడు ఒకసారి పీవీ అడ్డం పడ్డాడు మంత్రి కాకుండా చేసాడు గవర్నర్ కాకుండా అరుణ్ నెహ్వాడ్డం అంత అందుకొరకు పీవీకిను అరుణ్ మీ మీద ఎందుకు కోపం ఎందుకు కోపం అంటే ఇందిరాగాంధీతో నేను క్లోజ్ ఉండడు ఆయనకి ఇష్టం లేదు ఎవరు పీవీకి చూడండి కదండి ఒక జిల్లా ఒక జిల్లా వాళ్ళం అందులో వీడు ఏ పొట్టగాడ నెత్తి పెట్టింది ఎందుకంటే పార్లమెంటు పార్లమెంట్ బోర్డులో కూడా నేను మెంబర్ ఉంటుంది హైయెస్ట్ బోర్డు వర్కింగ్ కమిటీ పార్లమెంట్ బోర్డులో ఎప్పుడు వ్యవహారం చేసినా నన్నే మొదలు అడేది సత్యనారాయణ ఏమని పిలిచేది మిమ్మల్ని సత్యనారాయణ సత్యనారాయణ ఓకే సత్యనారాయణ నన్ను అడిగేది అదే నాకు ఇష్టం ఓకే నాతో సమానం కూర్చునేవాడు కదా తొమ్మిది మంది ఉంటే పార్లమెంట్ బోర్డు మెంబర్స్ ఆ తొమ్మిది మంది బోర్డు ఉంటే మొట్టమొదటి వ్యవహారం అయినా మొట్టమొదటి నన్ను అడిగేది ఆ ప్రేమతో చూసే వరకు అసూయ అసూయ మరి అరుణ్ నెహ్రుకి ఒక స్టేట్ కాదు అరుణ్ నెహ్రుకు కారణం ఏమంటే నేను ఆయనతో క్లోజ్ ఉంటుంది కదా జీ ఆయనకు సలహా ఇచ్చిన నేను ఒకటే చెప్పిన నాకు ఇందిరాగాంధీ ఏమన్నదంటే సరే రాజకీయాల్లో తీసుకొచ్చిన వచ్చిన వరలేదు మరి బట్టే ఊరికే కూర్చుంటే పెట్టి అనుభవం ఉండాలి కదా కాస్త తిప్పు చేయి ఎవరితో కలిసి చేస్తాడు అంటే నేను సలహా ఇచ్చాను రాజీవ్ గాంధీ గారు మంచిది కాదు నేను తీసుకొచ్చింది మేము ఇంత పెద్ద కష్టపడి నువ్వు ఎవ్వరు కరవకుంటే ఇంట్లో కూర్చుంటావు అంటే మరి ఆరున్న వస్తుంటుండ్రు దాకా వీళ్ళంతా ఫైర్కొస్తుంటారు ఆ లక్షణాలు వాళ్ళ అబ్బాయికి వచ్చినాయా రాహుల్ కూడా అయ్యే లక్షణాలు సరే అదే మీరే అన్నారు అయితే ఆ విధంగా ఏదైతుందో ఆయన ఎవ్వరు కరవకూడదు నేను చెప్పేసి మంచిగా కాదు నీకు ఏ ఏ ఉద్దేశంతోనైతే రాజకీయాలు తీసుకురావడం జరిగిందో ఆ ఉద్దేశం పూర్తి కాలేదు ఇది లాభం లేదు నువ్వు వచ్చి కూడా లాభం లేదు కావున తప్పకుండా కలవాలంటే అంటే మా తల్లి ఖర్చు కదా పోతున్న ఆ తల్లి పోతున్నా కలుస్తుంది నువ్వు ఈవినింగ్ కలుపు ఎప్పుడు నేను నేను నిన్న చేస్తాను నేను చెప్తాను అని చెప్పి మూడు గంటలకు పెట్టినవన్నీ తల్లి పది గంటలకు ఖర్చేది పది నుంచి అందరూ డిస్పోజ్ అవ్వేవారు అప్పుడు ఈ నిదో మూడు గంటలకు పెట్టాం సాయంత్రం మూడింటికి సాయంకాలం అయితే ఆయనకి ఇష్టం లేదు అరుణ్ వరకు అరుణ్ ఎవరికి ఏదైతే ఉందో రాజీవ్ గాంధీ ఇట్లా ఉన్నాడు నేను పైకి రావాలని కదా అదే ఆయన తగ్గి తను పైకి వెళ్ళాలని అంటే ఇప్పుడు ఆయననే సలహా ఇచ్చాడు కదా నువ్వు గద్దు వద్దు ఇక్కడ పైరు భర్త పైరు వాళ్ళకి వస్తారు ఇట్లా ఉంటారు అట్లా ఉంటారు అవి ఇవన్నీ చెప్పేసి భయపెట్టాడు భయపెట్టించాడు దాంతో ఇప్పుడు ఎప్పుడైతే నేను ఆయన కన్విన్స్ చేసి కలవడానికి సిద్ధపడ్డాడు కదా మూడు గంటల టైం పెట్టినా మూడు గంటలకు చెప్పేసి జాగ్రత్త చెప్పినా మూడు గంటలకు మీ వాళ్ళకు అవి ఉండే పక్క ఆఫీసు ఫోర్లర్ పక్కకే ఒకటి ఉండే దాని ప్లేస్ ఎక్కడంటే అక్కడ మీ తల్లి అక్కడ బయట అంత కలిసి ఉంటుంది ఇంట్లో కలిసి ఉంటుంది ఇక్కడ నువ్వు ఇది నీ ఆఫీసు ఇక్కడ నువ్వు మూడు గంటలకు మూడు గంటల నుంచి ఎట్లీస్ ఆఫ్ మొదలు దాని తర్వాత మళ్ళీ అబ్బాయి వెంటే ఒప్పుకున్నాడు ఒప్పుకున్నాడు దాని తర్వాత జార్జితో చెప్పిన నేను అది ఆ టైం పెట్టు మూడు గంటలకే అవుతుందో అతను కరవ మంచి చెప్పాడు అది ఆ విధంగా కరవడం మొదలు పెట్టిండు అది ఇష్టం లేదు అరుణ్ వరకు జార్జిని అడిగాడు ఎవరు ఫ్యామిలీ నుంచి తర్వాత వారసుగా తను రావాలనుకున్నాడు అది జార్జిని అడిగి ఇది ఎవరు సలహా ఇప్పుడు నేను వద్దని చెప్పిన నేను వద్దని చెప్తే ఒప్పుకున్నాడు ఇది ఎవరు సలహా ఇచ్చిందో టిక్ మీకు ఎవరో సలహా సత్యనారాయణ ఆ సత్యనారాయణ చెప్పాడు ఇక మీకు డిసైడ్ చేశాడ ఇక మీ మొన్న తర్వాత ఒక కుదురుల్ తర్వాత నేను ఆయనకు ఆఫీస్ ఉంటాయి కదా అరుణ్ గారికి హం నేను పై పిలిచాను నువ్వు టెలిఫోన్ చేసి రమ్మట పైన హం ఏ ఎటు పిలిచినామని టెల్ పిలిచినావా రండి నేను అరుణు ఒకసారి వీలు లేదు ఇన్నోసార్ నేను అసలు మీరు అందరు కదా ఎవరిని ఒక సార్ అన్న సమస్య లేదు ఆయనే కాదు ఎవరిని అని లేదు అదే సార్ అందరు కదా అయితే క్యా అరుణ్జీ కీసర్ అని చెప్పిన ఓ బాగా బడా అడ్వైజర్ పనిగా అన్నాడు చాలా పెద్ద అడ్వైజర్ అయిపోయినా అంటే అంటే సమస్య పోయినా మేరకు అర్థమైతే ఎందుకో ఎందుకు అంటున్నావు అంటే రాజీవ్ గాంధీకి ప్ర ప్రజలు కలవాలని చెప్పి సలహా ఇచ్చిన కదా ఇంత కల్పిస్తున్నావు అంటే చెడ చేసిన నేను తీసుకొచ్చింది ఆయన నేను జాబ్ నిద్ర కలిసి ఇందిరాగాంధీ చెప్తే ఆయన ఒప్పించి తీసుకొచ్చిన రాజకీయాలు తీసుకొచ్చి రాజకీయాలు తీసుకొచ్చి ఇంటి ఉత్సరం పెట్టానుక అందువరకు తప్పాను నేను చెప్పిన చెప్పిన మాట నేను చెప్పినా కన్విన్స్ చేసిన ఆహారం ఒప్పుకున్నాడు ఇప్పుడు కలుతున్నాడు ఈ ఇప్పుడు అరుణ్ నెహ్రూ ఇట్లా అడ్డం పడుతున్నాడు అని ఇందిరాగాంధీకి చెప్పారా మీరు ఎప్పుడన్నా మీ అబ్బాయి పైగా పోయి ఎక్కడ షికారు చేయను ఇప్పుడు వీళ్ళతో లేనిపోయిన అవసరం అయితే అని చెప్పేసి ఒక్కోసారి ఈ దవానే దవాన్తో క్లోజ్ ఉంటుంది కదా దవా నన్ను కొద్దిగా మేడంతో చెప్పదారు విషయం కదా ఈ పోతుదారు కానీ కొద్దిగా కంట్రోల్ పెట్టుకోరు అని వాళ్ళ పోటీ పెట్టే నాకు ఇష్టం లేకున్నప్పటికి కూడా ఏం చేయాలి దవా ఫ్రెండ్షిప్ కదా అదే పోయి చెప్పినా అంటే అప్పుడే అన్నది ఏ బోలో ఈయనే చెప్పదా చూపించింది పక్క పక్కనే ఉంటుండ ఆయన చెప్తే చెప్తున్నాడు లేదా అన్న పోయినా చెప్పిన వారి ధవన్జీ నీకు అదే కొని మొత్తం అర్థం చేసుకున్నది అన్నది కూడా ఈయన చెప్తే వచ్చిన వదరు చెప్తున్నా దాని తర్వాత ఫోన్ జరుతా చెప్పిందట ఏమే సత్యనారాయణరావు చెప్తున్నాడు నువ్వు అంత వ్యవహారం అంత బాగా ఇవ్వంటే వాడు పోతుంది తెలియదు నెక్స్ట్ పో నా విధ బాషిక చేసిన వాటి చేసిన వాటి వాడదు అడిగే వాడట పోతు ఆ విధంగా అరుణ్ ఈ విధంగా అయితే అవి చేసి నువ్వు ఇట్లా పెద్ద ఆడవాదేవంటే నేను చెప్పిన నా అడ్వైజర్ కాదు దాట్ ఈస్ మై డ్యూటీ నా నాయకురాలు ఏం చెప్తే ఆ పని నేను చేస్తా అది నాది కావున అందరూ ఇప్పుడు నేను చేసింది ఏం తప్పు ఉంది అరుణ్ నీకు ఇష్టం లేకపోవచ్చు ఇట్లా అన్న నీకు ఇష్టం లేకపోవచ్చు ఆయన ఇట్లా రావడం మాకు కావాలి ఆయన లీడర్షిప్ కావాలి పిల్లాలని చెప్పి మేము అనుకుంటున్నాం నేను అనుకుంటున్నా నేను తప్పకుండా ఇస్తాను కానీ ఇక్కడ ఒకటి చెప్పండి అసలు రాజీవ్ని రాజకీయాలకు రావద్దని సోనియా ఎందుకు చెప్పేదట ఏది రాజీవ్ని రాజకీయాలకు రావద్దు నువ్వు వెళ్ళొద్దని ఆవిడ అందే సోనియా కదా సోనియా గాంధీ మొదటి నుంచి కూడా రాజకీయాలు ఇష్టం లేదు ఎందుకంటే ఇప్పుడు ప్రత్యేకంగా ఈ ఇప్పుడు ఇందిరాగాంధీ పడేటువంటి కష్టాలు అప్పుడు ఎమర్జెన్సీ తర్వాత జైలు పోడు ఇవి అవి ఉండే కదా దాంతోని ఆమెకి ఎందుకు ఇష్టం లేదు నేను పెళ్లి చేసుకున్నది నేను పైలట్ ఇవి అవి ఉంటావు చెప్పి ఉంటావు అనుకున్నది నువ్వు రాజకీయాలు రావటానికి నేను చేసుకోలేదు నువ్వు రాజకీయాలు పోవాల్సిన అవసరం లేదు రాజకీయాలు వద్దు ఇప్పుడు నేను తల్లి చేస్తు చాలు అట్లా ఆ కారణం చేత ఆమె పడ్డ కష్టాలు చూసి భరించలేక వెళ్ళిపోతాను ఏమవుతుంది కానీ ఆవిడే రావాల్సి వచ్చింది అక్కడ ఆమెను కూడా రావడానికి నేనే కనుకుని ఎట్లా నాకు జార్జు ఉండే ఆమె దగ్గర జార్జ్ అయితే ఉందో ఈమె రాజకీయాలు రావు ఎంత చెప్పినా ఏం లేదు ఇప్పుడు నువ్వు అప్పుడు ఆ రోజులలో రాజీవ్ గాంధీని కూడా కన్వెన్ చేసినావు ఇప్పుడు ఆ బాధ్యత నువ్వే తీసుకోవాలి ఏ విధంగా చెప్పారంటే నా పని ఇవే పని ఇక నీ అందరితో శత్రుత్వ పెట్టుకుంటూ పోరంటే నేనే సత్యాన్జి ఇప్పుడు ఎట్లా ఇప్పుడు చూడు పాడు చేస్తు చేస్తున్నాడు ఆమె ఏ విధంగా నువ్వు నువ్వు కన్విన్స్ చేయగలుగుతావు నువ్వు ధైర్యంగా నీకు ఆ ధైర్యం ఉంది నీకు అవంతా వేరే ఉంది నువ్వు చెప్తావు మరి పోయినా పోయి గంట సేపు ఆ రోజు ఇచ్చిన లెక్చర్ మామూలు లెక్చర్ కాదు ఆమె హస్బెండ్ కూడా అంత ఇవ్వలేదు ఆమె ఇచ్చేసి అమ్మా నువ్వు ఈ ఫ్యామిలీకి వచ్చినావు నువ్వు ఇటర్లో పుట్టినావు కానీ మొత్తంపైన రాజీవ్ గాంధీని పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చినావు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఓడి అనుకోటి ఓటనుకోటి అయిపోయినాయి అటు దాతవైంది ఇటు నీ భయం భర్త వేడు నీకు కూడా భయం ఉంది నిజమే కానీ ఇప్పుడు నీ బాధ్యత ఉంది కాంగ్రెస్ పార్టీ డిసింట్రిక్రియేట్ అవుతుంది అప్పుడు అంత పరిస్థితి ఎట్లా ఉండే మంచి ఇంపార్టెంట్ లీడర్స్ అంతా వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతుంది కావున ఈ పార్టీని రక్షించే బాధ్యత నీది ఇది ఉంది నీకు రిస్క్ ఉన్న మాట నిజమే డిసిగ్రి అనట్లేను అయినా తీసుకోవాల్సింది ఏమన్నా ఇక ఇట్లా ఇటారైన గంట సేపటి తర్వాత అదే ఆలోచిస్తానన్నారా ఆలోచిస్తానది సరే జాతీయ చెప్పగానే అయిపోయి ఆలోచిస్తానది అంటే ఇక వచ్చినట్టే లెక్కారు ఈ విడి మీకు ఏ పదవి ఇవ్వకుండా ఎవరు అడ్డం పడ్డారు ఇవి ఇక్కడ మన స్టేట్లా ఎందుకు పెసి పెట్టేసి అది పిసి తర్వాత ఏమిటి అదే తర్వాత ఎందుకు ఇమీడియట్ చేసింది ఆమె ఆమె ఏసీసీ ప్రెసిడెంట్ కాకనే మీరు పిసిసి పెట్టి పిసి పెట్టినా పిసిసి పీరియడ్ అయిపోయిన తర్వాత మూడు సంవత్సరాలు మూడు మాసాలు చేసిన మూడు సంవత్సరాలు పీరియడ్ అయిపోయి మూడు మాసాలు అయింది కాబట్టి సార్లు చేసిన అని చెప్పి అనుకుంటున్నాను అది కరెక్టే లే మీకు ఎక్స్టెండ్ చేశారు అది అది ఓకే కానీ ఆ తర్వాత అయినా సరే కేంద్రంలో ఇవ్వచ్చు కదా ఒక గవర్నర్ ఉద్యోగం ఏదో ఇవ్వచ్చు కదా అంటే ఇప్పుడు గవర్నర్ వ్యవహారం లోపలనే అది మాత్రం ఒప్పుకున్నది నేను గవర్నర్ చేస్తానండి నిజం ఈ వివిడ అన్నారా మీ చెన్నది వేకెన్సీ వచ్చినప్పుడు నేను తప్పకుండా చూస్తాను అది సరే వేకెన్సీలు వస్తూనే ఉన్నాయి ఎవరు అవుతున్నారు ఎవరు చేస్తున్నారు నేను మళ్ళీ ఆడగలేదు కానీ మీకంటే వయసులో చిన్నవాడు రోషే అయిపోయారు కదా చిన్నవాడుతుంది ఆ కారణం ఆరు నెలలు పెద్ద ఆరు నెలలు పెద్ద ఓకే ఆరు నెలలు నెల నెల సో అయితే నెక్స్ట్ టర్న్ ఇదే ఈ ఆమె ఇష్టం మనం ఏం చెప్తాం ఆమె కూతురు పెట్టి అయిపోయారు ఆమె వైపు మొత్తం పేరు చెప్పింది నోటితో అయితే అన్నది నేను ఇస్తాను ఇట్లాగే ఆయన కూడా ఇదే షోకి వచ్చి సో అప్పుడు ఇంకా ఆయన గవర్నర్ అవ్వాలా ఎవరు రోషే గారు సో నేను అడిగి అడిగితే ఏదో అయితే బాగుండని కోరుకుంటున్నాను అన్నాడు సరే నెక్స్ట్ డేనే ఆయన గవర్నర్ అయ్యాడు అరే ఒక్కొక్కలు అదృష్టం అండి ఏమో ఈ షో అయిన తర్వాత ముఖ్యమంత్రి అట్లేడు దాని తర్వాత గవర్నర్ అయిపోయాడు మళ్ళీ మంచి స్టేట్ పక్కనే పక్కన కాదు ఇంట్లో ఉన్నట్టే అదే కదా ఇంట్లో ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు ఉన్న ఇప్పుడు ఇంకా మీకు పొలాలు పెట్టేవాళ్ళు ఉన్నారా సోనియాకి మీకు మధ్య ఏము ఏం చేస్తుండ్రో ఇప్పుడు నేను ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ పేరు నేను చెప్పాను బాబు ఎందుకు మీరు అంత మీరు చాలా ఓపెన్గా మాట్లాడతారు కదా ఓపెన్గా మాట్లాడతాను ఓపెన్గా మాట్లాడే కదా ఇప్పుడు ఇవన్నీ ఇంకా దాకా తెచ్చుకున్నా ఇప్పుడు తెలిసిందా అప్పుడే తెలిసిందా మీకు ఇప్పుడు ఒకటి తర్వాత మూడు తర్వాత అనుభవం అవుతున్నాయి కదా అనుభవం అయిపోయి అంత పూర్తి ఫ్రీ లాస్ దగ్గరికి అయిపోయి ఇస్తాను సరిగా మాట్లాడుకుంటూ పోతా ఉంటే కొద్దిగా శత్రువులు ఎక్కువైతున్నారు అందువరకు ఏ అవుతుందో మనం తక్కువ మాట్లాడాలని చెప్పి అది ఒక్క కారణం ఎప్పటి నుంచి ఇది అది దా దాదాపు సంవత్సరం రెండు అదే మౌనంగా ఉండాలని మౌనంగా ఉండాలి మా ఇంట్లో కూడా అయితే ఇది సలహా ఇచ్చారా సలహాలు మీ పిల్లలు ఇప్పుడు మార్చినప్పుడు కూడా సడాలే ఏమని మళ్ళీ ఏం మాట్లాడుతారో ఏం చేస్తారు కానీ ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు మీకు డెబ్బై ఎనిమిది ఏళ్ళు కదా ఇన్ని సంవత్సరాల్లో అలవాటు చేసుకున్న దాన్ని మార్చుకోగలరా మీరు అసలు మార్చుతండి మార్చినట్టు మళ్ళీ చెప్తే మళ్ళీ ఇప్పుడు చెప్పినా కదా చెప్ప చెప్పినటువంటి విషయాలు అని చెప్పినా మాట కానీ ఏమన్నది మీలో బోలతనం ఉంది ముక్కు మాట్లాడతారు ఎవరికి హాని చేసే మనిషి కాదు నేను ఎవరికి ఆమె వేయలేదు ప్రతి వాళ్ళకు సహాయం చేసిన తప్ప ఆమె ఎవరికి వేయలేదు కానీ నా ఎదుగుదలనే శత్రు నీకు శత్రువు అంటే నీ ఎదుగుదల కానీ అంత ఎదిగింది కూడా ఏం లేదు కదా ఈ ఏసీసీ జనరల్ సెక్రటరీ అంటే నేనేమంటానంటే ఆరు స్టేట్లకి ఇన్ఛార్జి కరెక్టే వాళ్ళిద్దరికీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఢిల్లీలో ఇందిరాగాంధీ ఆయాం నుంచి వాళ్ళకి ఎవరు సన్నిహితంగా ఉంటే వాళ్ళదే చెలుబటయ్యేది మాట కదా ఆవిడతో బాగా సన్నిహితంగా ఉన్నారు ఆవిడ కొడుకునే ఆవిడ మాట అనకపోతే మీరు తీసుకొచ్చారు రాజకీయాల్లోకి ఆ తర్వాత రాజీవ్ గాంధీకి సన్నిహితంగా ఉన్నారు సోనియా గాంధీ మళ్ళీ రాజకీయాల్లో తీసుకురావడానికి మీరు ప్రధాన పాత్ర పోషించారు ఈ ముగ్గురు నాయకుల హయాంలో కూడా ఏమీ కాకుండా అయిపోయారు వేరే వాళ్ళు అయితే పది మందికి ఉద్యోగాలు ఇప్పించేవాళ్ళు మనం అదృష్టం ఉద్యోగాలు బాగా ఇప్పించారు ఎందుకు ఇప్పించాలి రాజీవ్ తోని ఉద్యోగాలు ఇప్పించిన కొంతమందికి ఆమెతో కూడా ఇప్పించిన ఆ సహాయం చేశారు ఏమి లేదు ఏ స్టేట్ లెవెల్లో కాకుండా ఆల్ ఇండియా కూడా చేశారు కానీ మీకు ఇప్పుడు ఇన్ని సంవత్సరాల అనుభవం తర్వాత మీకు అనిపిస్తుందా ఇక అసలు ఇక నోరు కట్టేసుకోవాలని కంట్రోల్ చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చాను పూర్తిగా అదుపులో ఉండాలి అదే కారణమా ఈ మధ్య కాలంలో మౌనంగా ఉండడానికి అది కారణం ఒకటి ఉన్నది ఈ కాస్త విశ్రాంతి కూడా ఇప్పుడు వచ్చే నెల డెబ్బై తొమ్మిదవ సంవత్సరాలు వస్తున్నా అయిపోతుంది కాబట్టి మునుపెట్టు ఉంటుంది అంత అంత యాక్టివ్ ఉండాలంటే కష్టమే కదా అసలు మీరు రాజకీయాల్లో వచ్చినప్పటికీ ఇప్పటికీ ఉన్న పరిస్థితి చూద్దాం అప్పుడు మీరే మీరు ఏ లక్ష్యంతో వచ్చారు నేను నా లక్ష్యం రావడానికి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి జవహర్లాల్ నెహ్రూ నెహ్రూ అంటే బాగా ఇష్టపడేది ఓ పిచ్చి బాగా పిచ్చి ఉండేది దాని తర్వాత అత్తన్ దృష్టి అవుతుంది కాంగ్రెస్ పార్టీ రావాలని అప్పుడు యూత్ కాంగ్రెస్లో వచ్చిన యూత్ కాంగ్రెస్ జాయిన్ అయినా అవును యూత్ కాంగ్రెస్ జాయిన్ అయినా యూత్ కాంగ్రెస్ ఆ తర్వాత మెల్లిగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి దాకా వెళ్ళారు యూత్ కాంగ్రెస్ అయిపోయి ఇక్కడ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఉంటుంది స్టేట్కు స్టేట్ కి స్టేట్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఉంటుంది దాని తర్వాత ఎప్పుడైతే లా పాస్ చేసినో నేను పిక్చర్ తీసి చివరికి మిగిలిన పిక్చర్ ఇచ్చినాను కదా ఆ పిక్చర్ అయిపోయిన తర్వాత దాని తర్వాత ప్రాక్టీస్ చేసుకోవాలని పోయినా అక్కడనే ప్రాక్టీస్ చేసుకోవాలని ప్రాక్టీస్ చేసుకుని పోయేటప్పుడు అప్పటి వరకు వాడ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఖాళీ ఉంది వాడ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మీరే ఉండాలి అవి అని చెప్పేసి అంతా సరే అన్న యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అక్కడ జిల్లా యువజన కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఇక్కడ స్టేట్ యూత్ కాంగ్రెస్ జనశక్తి రెండు బోదవులు సైమీ మీరు స్టూడెంట్ డేస్లో ఉన్నప్పుడే చివరికి మిగిలే సినిమా తీశారు కదా అవును అసలు అంత వైరాస్తుంటుంది అంత వైరాగ్యంతో కూడిన టైటిల్ ఎందుకు పెట్టారు ఏ మాకు అనుభవం లేదు మాకు మా దగ్గర ఉండే మా మా పార్ట్నర్ కూడా కొండ కొండల రెడ్డి మా డైరెక్టర్ కొండల రెడ్డి సరాయి అంతా కొండల రెడ్డిని మా డైరెక్టర్ రామ్ కంపెనీకి ఉపనోత్తల పురుషోత్తం డైరెక్టర్ పురుషోత్తం రెడ్డి గోవర్ధన్ రెడ్డి నేను గోవర్ధన్ రెడ్డి నేను కొండల రెడ్డి మేమంతా పార్ట్నర్స్ చివరికి ఏమింది మరి ఆఖరికి కలకత్తా పోయిన తర్వాత దీప్ జడేజా అని ఒక పిక్చర్ ఆవిడ చేస్తుంది అది ఇటువంటిదే అవార్డులో వచ్చిన పిక్చర్ కానీ అప్పుడు చూస్తారు బెంగాలీ పర్సన్స్ ఏ మంత్రి కాదు కదా కాస్త సీరియస్ పిక్చర్ చూస్తారు ఆడ దాన్ని అభిమానులు ఇచ్చారు కాబట్టి ఆడ బాగానే పోయింది అది బాగుంటుంది అని చేసి అది బేస్ చేసుకొని దాని 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 ఆధార మీదనే చివరికి మిగిలిన పిక్చర్ అదే చివరికి ఏం మిగిలింది చివరికి ఏం మిగిలిక కదా అది వదిలిపెట్టినామ అవార్డులు వచ్చినాయి అదే అవి మిగిలిన మూడు అవార్డులు వచ్చినాయి బెస్ట్ పిక్చర్ రాను సంవత్సరం బెస్ట్ యాక్టర్స్ సావిత్రి హీరోయిన్ బెస్ట్ డైరెక్టర్ రాను మీకు పోయింది అంతా పోయింది ఆ కాలంలో ఎంత పదిహేను లక్షలు పెట్టినాయి నేను పెట్టుకున్నది ఆ కాలంలో పదిహేను లక్షలు అంటే చిన్న విషయమా అదే ఆ కాలంలో పదిహేను లక్షలు నా అయినాయి అయిని రెడ్డి కొద్దిగా ఎక్కువ ఎక్కువ పెట్టిండు ఇప్పుడు పర్వ గోడ కూడా భవిష్యత్ పెట్టినాడు అవును అంత ఎందుకు అయిందండి యాభై లక్షల సినిమా ఎందుకు అయింది యాభై లక్షలు ఇప్పుడు అప్పుడు యాభై లక్షలు ఎందుకు ఎందుకయింది మరి మీరు పదిహేను లక్షలు పదిహేను లక్షలు కాదు వేలు పదిహేను వేలా ఓకే అబ్బో లక్షల అదే అంటున్నా పదిహేను వేలు వేలు ఓకే ఒక లక్ష రూపాయలు అందరు కలిసి ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టారు అందరు కలిసి రెండు లక్షలు రెండు లక్షలు రెండు లక్షలు ఖర్చు అయిపోయినాయి మూడు అవార్డులు వచ్చాయి డిస్ట్రిబ్యూటర్ అవి మూడు అవార్డులు వచ్చినాయి అలవాటు తీసుకున్నారా అయ్యే అవార్డులు వచ్చినాయి లేదు ఇంకా ఇంక పిక్చర్ ఇదిస్తుంది సరే మానుకో మానుకోని ఏదో మొత్తం బతుకు తెరవ చేసుకోవాలని పడుతుంది పోయి లా చేసినా కాబట్టి ప్రాక్టీస్ చేసుకోవాలని చెప్పి అనుకున్నాను పోయినా కరీంనగర్ పోయి ప్రాక్టీస్ పెట్టుకున్నాను సో ఈ సినిమా ఎక్స్పీరియన్స్ స్టూడెంట్ గా అయిపోయింది అయిపోయింది కరీంనగర్లో ఫస్ట్ ప్రాక్టీస్ పెట్టారు అక్కడి నుంచి డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టు నేను ఎంపీ పోయిన తర్వాత ఎంపీ పోయిన తర్వాత ఎంపీ పోయిన తర్వాత ప్రాక్టీస్ చేశారు మన శివశంకర్ లా మినిస్టర్ ఉండే అవును లా మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన ఒకసారి సెంట్రల్ కూర్చున్నప్పుడు వచ్చి సత్యనారాయణ రావు నీ గురించి బాగా చెప్తున్నాడు అంటే నేను ఆయన ఎంబడి మసూర్ రావు అని మన దగ్గర జడ్జి ఉండే ఇక్కడ హైకోర్టు జడ్జి ఉండే ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత ఆయన ప్రాక్టీస్ పెట్టుకున్నాడు సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు ప్రాక్టీస్ పెట్టుకుంటే ఒకరోజు అప్పుడు ఇర వేగరావు గారు ఇండస్ట్రీస్ మినిస్టర్ ఉంటాయి ఇండస్ట్రీస్ మినిస్టర్ అవును అయితే సాయంకాలం పూట నేను పోయేది ఈవినింగ్ మసూర్రావు కూడా వచ్చి జస్టిస్ రావు ఆయన వచ్చిన తర్వాత అక్కడ సరే పరిచయాలు అయిపోయినాయి అది అయిపోయినాయి అది అయిపోయిన తర్వాత చెప్పినట్టు సత్యనారాయణ తెలియగలవాడు తగారు చేసాడు పార్లమెంట్లో కూడా డిబేట్లో బాగా పాల్గొనేది అందులో ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఇవి అమెండ్మెంట్ దాంట్లో కూడా ఆయన మెంబర్ ఉండే అవన్నీ చేసి ఇక్కడ ఏముందండి మామూలు విషయం రమ్మని చెప్పండి ఇక్కడ నా నాతో ప్రాక్టీస్ చేయాలని చెప్పండి నేనంతా ఉన్నా అట్లా ఏంటంటే ఆయన కూడా ఏమేమి అంతా చెప్పాడు సత్యనారాయణ వట్టుకెందుకు కూర్చుంటాడు వచ్చి కూర్చుంటున్నారు పోరాదు ఉండనే ఉండే డిగ్రీ కోర్టు వేసుకున్నారు మళ్ళీ కోర్టు వేసుకున్నారు అక్కడ ఎంపీగా ఉండి ఎంపీ పోయా ఎంపీ పోయా తర్వాత అక్కడ ఎంపీ పోయా ఎంపీ ఎప్పుడైతే ఇవ్వలేదు రాజీవ్ గాంధీ కావట్లే కదా ఎంపీ రాకపోవడు సో ఆయన పదవులు ఇవ్వకపోతే కానీ ఉన్నది ఇవ్వడీసా అవును ఎవరు చెడగొట్టారు మీకు ఇప్పుడు మీకు పదవులు రాకుండా అడ్డం పడ్డారు కనీసం ఎంపీ టికెట్ మీరు కంటిన్యూగా పోటీ చేస్తున్నదే ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళే వీళ్ళే మళ్ళీ అప్పుడు కూడా రాజీవ్ గాంధీకి చెప్పి పోదులారు అరుణ్ ఎవరు పివి నరసింహరావు అప్పుడు విజయభాస్కర్ రెడ్డి కూడా నేను అంత సహాయం చేసిన మీరు ముఖ్యమంత్రి పదవి ఇప్పిస్తే ఆయన కూడా మీకు ఎంపీ టికెట్ కూడా రాకుండా చేశారు అంటే నేను ఎదుగుదల కూడా గౌరవిస్తాను లేకుండా ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఉండు దాని తర్వాత కానీ నాకు ఒకటి చెప్పండి ఏఐసిసి జనరల్ సెక్రటరీ వేరు కానీ మీ నోరు వల్లే మీకు పదవి రాలేదు అనేది చాలామంది అంటున్నారు కావచ్చు ఎందుకంటే పదవి ఉన్న వాళ్ళని ఎవరు మీరు గౌరవించరు సార్ అనరు లేదా గౌరవించరు మామూలుగా మీ అహమంతో మీ దర్పం ప్రదర్శిస్తుంది అహం కానీ ఇది కానీ అది మొత్తం అంటే మీ బ్యాక్గ్రౌండ్ మీ నేపథ్యం మా నాయన గారు అట్లే ఉండే నాయన చూసిన పోలు కదా సో అలా దానివల్ల నష్టపోయామనేది మీకు అనిపించిందా నష్టపోయేక చూ కదా ఇప్పుడు నన్ను ఎందుకు రాలి చెప్తున్నాడు ఓకే రైట్ ఎలా ఇప్పుడు మీరు అసలు ఈ రాజకీయాల్లో మీరు ఫిట్ అవుతాం అనుకుంటున్నారా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫిట్ రానని చెప్పి నేను సైలెంట్ ఉన్నాను కదా ఇక అంతేనా రిటైర్ అయిపోయినట్టేనా ఇప్పుడు రాజకీయాలలో ఏదైతే ఇంకా పదవులు తీసుకునే సమస్య లేదు ఇది చెప్తే కదా ఏమన్నా వచ్చినట్టుంటే గవర్నర్ అది తప్ప ఇంకేమి మామూలు ఆమె ఇష్టం ఆమె ఆమె ఇష్టం ఉంటే చేస్తుంది రేపు కరెక్టే అడగందా అమ్మాయినే పెట్టదు కదా మీరు వెళ్ళి అడగచ్చు అడిగినాయి కదా అడుగు అడుగుతూనే అప్పుడు వేకెన్సీ వచ్చినాక ఇస్తాను కదా కానీ వేకెన్సీలు వస్తున్నాయి ఫిల్ అవుతున్నాయి పోతుంటారు మరి మరి ఏం చేస్తాం ఇక మళ్ళీ పోయి ఊరికి ఏమైందమ్మా ఏమైందేమని అడుగుతాం ఆమె తెలియదు కాదు కదా ఇప్పుడు ఆమె పొలిటికల్ సెక్రటరీ ఉన్నాడు ఆయనతో ఒకసారి మాట్లాడినా అహ్మద్ పటేల్ అహ్మద్ పటేల్ ఏమైనా అహ్మద్ పటేల్ మరి లీడర్ ఏ ప్రామిస్ చేసింది నాకు చేసినట్టు జ్ఞాపకం చేస్తారు సరే ఉండని కట్టి చెప్పు పెట్టి కానీ మీ శిష్యుడే కదా పటేల్ వాడు పటేల్ అయితే ఆమె ఒప్పుకోవాలి కదా ఏం వాళ్ళిద్దరూ అనుకుంటే అయిపోదా ఆజాద పటేల్ అనుకుంటే అయిపోదా ఇట్లా వాళ్ళు చెప్పగానే ఆమె వినాలి కదా ఆమెకి ఇష్టం కావాలి ఆ కరెక్ట్ టైంలో వాళ్ళు ఏదో అడు వేసి ఇవ్వాలి ఒక మా ఒక మాట ఇవ్వాలి ఒక మాట ఏంటంటే చేస్తుంది చూస్తాం ఇప్పుడు మీరేమో ఒక ఒక లక్ష్యం కోసం రాజకీయాల్లోకి వచ్చారు ఇప్పుడు రాజకీయాలకు వస్తున్న వాళ్ళు దేనికోసం వస్తున్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు రాజకీయాలు వచ్చేటోళ్ళు ఇవాళ వస్తేనే ఎమ్మెల్యే కావాలి అయిపోతేనే మంత్రి కావాలి మంత్రి అయిపోతే ముఖ్యమంత్రి కావాలి డబ్బులు ఉండనే ఉండేది అదే అదే పని రావటమే అది దాని కొరకు పదవులు పదవులును డబ్బులు ఇప్పుడు లక్ష్యం అది మరి ఎట్లా దీన్ని ఎట్లా రిపేర్ చేయాలా ఇంకా రిపేర్ ఇప్పుడు ఇప్పుడేం అయ్యేటట్లేదు నాశనం అయిపోవాల్సిందేనా మొత్తం పరిస్థితి అట్లే కనిపిస్తుంది ప్రస్తుతం కానీ బట్టి ఎప్పటికి ఇట్లా ఉండదు మార్పు వస్తుంది మార్పు వస్తుంది చెప్పి ఆశిస్తూ ఉన్నాను ఇప్పుడు మీ బట్టలు అటువంటి మార్పుకి చొరవ తీసుకోవచ్చుగా పని ఎత్త చొరవ తీసుకుంటామంటే ఇప్పుడు ఏం చొరవ తీసుకుంటుంది చెప్పండి ఒకటేమో ఏజ్ అయిపోతుంటుంది వయసు కూడా లేదు మునుపటి యాక్టివిటీస్ అట్లా యాక్టివ్ కూడా ఉంటే పరిస్థితి కనిపించలేదు అందుకొరకు అదే పోగా ఇప్పుడు ఏం చేస్తే ఉంది చెవిటోర ముందులో శంకు శంకు ఇప్పుడు మనం అది ఆ మాటలు చెప్పబోతే వాళ్ళు వేరే అర్థం చేసుకొని వేరే వ్యవహారం చేస్తారు అందుకొరకేది ఉందో మనం కూర్చోవడే మంచిది అది అటువంటి పరిస్థితులే అసలు ఇప్పుడు ఇప్పుడు ప్రజలే మారుస్తారని చెప్పి అనుకుంటున్నా ఇప్పుడు నీతులు చెప్తే పనికి మళ్ళీ వాడు కింద పని అంతేనా ఇప్పుడు జనాల్లో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉందని గుర్తించారా జనంలో తప్పకుండా మార్పు రావాలి జనంలో మార్పు వచ్చినాడే నాయకుల్లో కూడా మార్పు వస్తుంది వచ్చే నాయకులు కానీ జనంలో మార్పు ఎవరు తేవాలి ఇలాంటి నాయకులు ఉన్నప్పుడు జనంలో మార్పు ఎట్ట వస్తుంది జనంలో మార్పు వస్తుంది ఎదుగురకు రకూడు మీరు నెహ్రూ దగ్గర అవును ఇది ఇప్పుడు మనం పతనంలో చివరి దశకు వచ్చాం చివరి దశ చివరి దశలో ఉన్నాం కానీ ఈ చివరి దశలో ఏదైతుందో పరిస్థితులు బాగుపడతాయని చెప్పి ఆశిస్తారు ఎప్పటికీ ఇట్లా ఉండదు మీరు చూస్తున్నప్పుడే అవుతాయనే అవుతాయని అనుకుంటున్నారు ఆశిస్తున్నాం ఆశావాదులు మళ్ళీ మంచి పరిస్థితులు వస్తాయి మంచి నాయకత్వం వస్తుంది తర్వాత ఇప్పుడు ఏవైతే జరుగుతున్నాయో అటువంటి పరి అది లేకుండా మంచి నాయకులు వస్తారు చాలా బాగా చేస్తారు అని చెప్పి అనుకుంటున్నాం చూస్తాం దాని కొరకు ఏదో అందరం ఆశించడే కాకుండా అదే అదే ప్రార్థిస్తాం మీరు పాత్ర నాయకులు రాజకీయాలు వచ్చి చేత పోగొట్టుకున్నారు రాజకీయాలు వచ్చిన తర్వాత దీంట్లో సంపాదించుకునే ముచ్చట లేదు పొడగొట్టుకునే సంగతి విడిచిపెట్టండి అది చెప్పండి నాకు ఎంత పొడగొట్టుకున్నారు పొడగొట్టుకునే మొత్తం పొడగొట్టుకుంటే సంపాదించింది ఇక్కడ మీ సొంత పొలాలు అమ్మిండ్రు కదా మొత్తం మీ జిల్లాలో ఇద్దరు నాయకులు వెలమ కమ్యూనిటీ నుంచి వచ్చారు ఒకళ్ళు సుఖారావు రెండు మీరు ఇద్దరు కూడా ఆస్తులన్నీ అమ్ముకున్నారు అవును కదా మరి మీకు అన్ని తెలిసిన తర్వాత ఇంకే నేను అదే చెప్తున్నాను అంటే తెలియాలి కదా ఇప్పుడు ఇప్పటి జనరేషన్ కూడా తెలియాలి కదా అది చెప్తుంటే కదా అదే కానీ ఇదే కమ్యూనిటీ నుంచి మళ్ళీ కొంతమంది వచ్చారు వాళ్ళు సంపాదించుకుంటున్నారు ఒక్క కమ్యూనిటీ కాదు వేరే వాళ్ళు కూడా సంపాదించుకుంటున్నారు ఇప్పుడు వచ్చా సో మీ ఇద్దరికి ఉన్న సాపత్ ఇంకెవరికి లేదు అది మీరు చెప్పాలి నేనే చెప్తున్నా మరి మేము ఎవరికి చెప్తాం ఎందుకంటే మరి మీ ఇంట్లో వాళ్ళు ఏమీ కోప్పట్లేదా వాళ్ళకి అదృష్టం ఏదైతుందో వాళ్ళ మనసులో ఏమున్నప్పుడు కూడా ఎప్పుడు చెప్పడం లేదు ఏమి సంపాదించుకోవట్లేవు మాకు ఏం చేస్తారు ఏమి అని చెప్పి ఇప్పటివరకు పిల్లలు అడగలేదు నేను కూడా మీరు ఏం చేస్తున్నారు నాయనా మీరు ఎట్లా బతున్నారు వాళ్ళకు ఒక పని ఏం అంటే చొక్కరావుకు నాకు డిఫరెన్స్ చొక్కరావు సాబు ప్రాపర్టీ వాళ్ళకు పంచి వాళ్ళే యాన్సెస్టర్ ప్రాపర్టీ ఆయన సంపాదించుకునే ప్రాపర్టీ కాదు ఆయన నాకు కూడా నేను ఉన్న యాన్సెస్టర్ ప్రాపర్టీ ఆయన కొడుకులను చూసి ఆ కొడుకులు ఎప్పుడు ఎదురు ఎదురువాడు వ్యవహారం చేసాడు తగాద తగాదాలు ఉంటాయి అటువంటిది రావద్దనే ఉద్దేశంతో ఇద్దరు కొడుకులు ఉంటే మొత్తం ఆయన సేటర్ అంతా వాళ్ళకి రాసి మీరు రాసిచ్చేసారు ఇప్పుడు నాకు ఎకరేం భూమి లేదు ఏమి లేదు ఏక నిరంజనం ఎదురు నష్టది సో అంటే మీ మీ ఫాదర్ సంపాదించిన భూములు వాళ్ళకి రాసిచ్చారా ఎంత పోగా ఎంత మిగిలిన ఇంకా అమేసేగా మీరు మీరు నేనేది ఉంచుకోలేదు ఇప్పుడు వాళ్ళు ఏదో ఒక ముప్పై నలభై పది ఎకరూ కూడా వస్తుంది మీరు అమ్మింది ఎంత రాజకీయాల కోసం రాజకీయాల కోసం అమ్మింది ఇక సరే మధ్య మధ్యన వెట్లమ్ముడు లేకపోతే అప్పుడు అప్పుడు అవసరం ఉన్నప్పుడు అప్పుడు ఇంత ఇంత అవసరం లేదు కదండి అవును లేదు కానీ కొద్దిగా కొద్దిగా పోయింది అట్లా అమ్మి రాజకీయాల్లో నడిపినందుకు మిమ్మల్ని మీ పిల్లలు ఎప్పుడు కూడా అసలు ప్రశ్నించలేదా మీ భార్య కానీ లేదు అతిశప్ నా అదృష్టం అది వాళ్ళ వాళ్ళ బాధ ఉండవచ్చు బాధ లేదని కాదు బాధ ఉన్నప్పటికి కూడా ఎప్పుడు కూడా అన్నాను ఇప్పటి జనరేషన్ వీళ్ళని చూసిన తర్వాత నా పిల్లలు ఎట్లా అయిపోయారే నా వల్ల అని మీకు ఏమైనా అనిపిస్తుంది ఎప్పుడన్నా ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది పిల్లలు సెటిల్ చేయబోతున్నాయి సెటిల్ చేయలేకపోయినాన్ని పిల్లలను సెటిల్ చేయకపోతేనే వాళ్ళు ఏం చేయలేకపో చేయబోతు అని చెప్పి బాధపడతా అప్పుడు అంతే మరి అది ఎప్పుడు ఎందుకంటే వాళ్ళు అప్పుడప్పుడు చెప్తా వారి మేమే అదృష్టం నా దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఆస్తి ఉందో ఆస్తిష్టపడి మీకు రాసిచ్చా నేను ఉంచుకోలేదు ఒక గ్రహం కూడా లేదు అంతా మీకే ఏ దాంతో ఏమైనా చేసుకోండి ఏమైనా బ్రతకండి అది చెప్తే ఆ ముగ్గున్న ఏదో వాళ్ళ బతకుడు వాళ్ళ బతుకు కానీ ఇప్పటి వరకు ఎదురు వాళ్ళు ఇట్లా చేసినావు అట్లా చేసినావు మాకు ఏమి ఏమి లేకుండా చేసినామని చెప్పి అడగ అడగలే ప్రజల్లో అయినా సరే మీకు ఆ మాత్రం గౌరవం గుర్తింపు దక్కుతుందా దేవుని దేవాలన్నా మిగిలింది అదే మా ప్రజలలో మిగిలింది అక్కడ మా జిల్లాలో మిగిలింది అదే ఇప్పుడు ఇక్కడ రాష్ట్రాల రాష్ట్రంలో కూడా అదే అదొక మంచి పేరు గురించి చాలు నిజాయితీ పరుడు బస్ అది కానీ అది ఇవాళ ఏంటంటే నిజాయితీ పరుడు అనేది ఒక డిస్క్వాలిఫికేషన్ అవుతుంది కదా అవుతుండవచ్చు ఇప్పుడు దానికి ఇప్పుడు మనం డిస్క్వాలిఫికేషన్ అవుతుందని చెప్పి మనం బా బాధపడవలసిన అవసరం లేదు ఎందుకంటే మన తత్వం అది కాదు మన 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 వేరు అది వేరు నేను ఎవరు కారు అప్పటి వచ్చి చూసుకుంటూ వచ్చినాం ఇట్లా పెట్టడమే కానీ చెయ్యి పైన కానీ కింద లేదు లేదు అంతే కదా లేదు ఇప్పటి వరకు అదే ఎట్లాగే ఉండాలని నేను కోరుకుంటాను ఇంతే ఉంటాం ఇంకెప్పుడు ఇంకేం మారుతారు ఇంకే ఇంక మారా ఇంకా మారే ఇంకే విహారం చేసింది ఇంకా అది అసలు మంచిది కూడా కాదులేండి ఇలాగ లేదు లేదు అది మనమంతం యువత కోత అవుతున్నట్టు ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు అట్లా అటువంటి పరిస్థితి ప్రయత్నం కూడా లేదు చాలా జరిగిపోయింది మంచి పేరే సంపాదించుకున్నాము చెడ్డ పేరు రాలేదు ఇన్ని ఎన్ని సంవత్సరాలు రాజకీయాలు ఉన్నాము నేను కూడా తక్కువ చేయలేదు కదండి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కింద నుంచి వచ్చారు కదా ఏఐసీసీ సెకండ్ వరకు అయినా ఆరు స్టేట్లకు ఇన్ఛార్జి పెట్టింది ఎంత బ్రహ్మాండంగా నడిపినా మూడు సంవత్సరాలు అది కూడా త్రీ ఇయర్సు ఆయన సత్యం వరకు మీ ప్రత్యర్థులను అప్పట్లో మీకు సన్నిహితంగా ఉన్న వీళ్ళు కూడా డబ్బులు సంపాదించుకున్నారు అప్పట్లోనే ఎమ్మెల్యే పొత్తదారు కానీ ఆర్కే ధావన్ కానీ వాళ్ళు సంపాదించుకున్నారు అరుణ్ నెహ్రూ వీళ్ళందరి మీద కూడా అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి కదా సో నెక్స్ట్ ఇప్పుడు మీరు ఇంత నిజాయితీగా వ్యవహరించారు వ్యవహరించబోతున్నారు కానీ మీరు మంత్రిగా ఉన్న క్యాబినెట్ నాయకత్వం వహించిన రాజశేఖర రెడ్డి అయాంలోనే భారీ స్థాయిలో అవినీతి జరిగింది అనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చనీయాంశం వస్తుంది ఎప్పుడు ఊహించలేదు కూడా మీకు మీరు మంత్రిగా ఉన్నప్పుడు మీకు ఎప్పుడు అనిపించలేదా ఏదో జరుగుతుంది అనుకున్నాం కానీ ఇంత ఇప్పుడు చూస్తే ఎంత దారుణం అండి కానీ ఆ నిర్ణయాలు అన్నింటిలో మీరు మంత్రిగా మీరు కూడా కొంత భాగస్వామి కదా లేదు దాంట్లో మాకు ఆ నిర్ణయాలలో మమ్మల్ని అడిగింది లేదు నేనే కాదు ఏ మంత్రిని అడగలేదు క్యాబినెట్లో ఇప్పుడు ఏమనిపిస్తుంది అసలు జరిగింది అంతా చూస్తే జరిగిందని చూస్తుంటే బాధ అవుతుంది అసలు క్యాబినెట్లో ఎందుకున్నానని అనిపించింది అనిపిస్తుంది నేచురల్ బాధ బాధ అనిపిస్తుంది అంటే మీ కొట్టాడు వేరే వాళ్ళ సంగతి నేను మాట్లాడను బాధ బాధ వస్తున్నది ఇప్పుడు అదే కాదండి ఇప్పుడు నేను చేసిన ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి బోర్డు ఇంత కంట్రిబ్యూషన్ అది ఆయన చెప్పి పీసీసీ ప్రెసిడెంట్ చేసి ఆయన ఆయన ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రి కావాలని చెప్పి కోరుకున్నాను మరి ఇప్పుడు మంత్రివర్గం తీసుకున్నాడు నాకు పోర్ట్ఫోలియో పోర్ట్ఫోలియో ఇచ్చాడు ఆయన నేను ఒక్క రోజు కూడా నేను ప్రొడెట్ చేయాలి పైగా మీకు ఇవి ఏం పోర్ట్ఫోలియో ఒకటి దేవాదాయం లేకపోతే టూరిజం దేవాదాయం వచ్చింది దేవాదాయ మా మళ్ళీ ఏదో మా మధ్యాహ్నం వస్తే దాని మీద రాజీనామా ఇచ్చిన రాజీనామా ఇస్తే దాని తర్వాత మళ్ళీ తీసుకో కావాలి కావాలి మీరు కావాలి కావాలంటే టూరిజం ఈ టూరిజం కాదు కల్చర్ స్పోర్ట్స్ స్పోర్ట్స్ అండ్ సినిమాటోగ్రఫింగ్ సినిమాటోగ్రాఫీ ఈ మూడు ఇచ్చారు మీకు ఏమనిపించింది అసలు అట్లాంటి చేయాలనిపించిందా మీకు నేనే కోరుకున్నాను మీరే కోరుకున్నారా ఎందుకంటే నాకు ఇప్పుడు అవి ఇవ్వట్టి లేని పనిపి అవసరం వస్తుందని చెప్పి నేనే కోరుకున్నాను ఓకే సాయంత్రం పూట రవీంద్ర వెళ్ళి హాయిగా అంతే కదా హాయిగా పోయేది చేసుకుని కల్చరల్ రోజు ప్రోగ్రామ్స్ డైలీ ప్రోగ్రామ్స్ స్పోర్ట్స్ అసలు ఎప్పుడు అక్కడ మైదానం పోయేది అక్కడ చేపం ఆ విధంగా సో రెండు మీరు క్రీడాకారుడు కాదు కానీ క్రీడలు అంటే ఇష్టం కానీ మీరు నటుడు కాదు కానీ నటనంటే బాగా ఇష్టం కదా నటించినా కూడా కదా నటించడం కూడా రాదు అది కదా నటించారా పిక్చర్ చీఫ్ మినిస్టర్ పదవి నటిస్తే బయట రాజకీయాల్లో నటించడం నటించాక ఈ పరిస్థితి ఎందుకు ఏదైనా మంచి జరిగిపోయింది మంచి వేరే ఉండదండి ఒకటి మనకి ఏందో చెడ్డ పేరు లేదు బయట ఏది ఉందో చెడ్డవాడు ఇటువంటి వాడు అటువంటి వాడు నిండేవాడు లేడు ఏదో మంచివాడే పాపం మంచిోడు మంచివోడు అంటారు తప్ప ఇది చాలా అదే అదే మిగిలింది మనకు సంతోషం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితి తీసుకోండి బ్యాడ్గా ఉందనుకుంటున్నారా బెటర్గా ఉందనుకుంటున్నారా ఇప్పుడు ఏం చెప్పాలి చెప్తే నాకు చెప్పండి బెటర్గా ఎట్లుంటుందండి ఏం బాగా బాగాలేదు ఇప్పుడు ఒకటే సోనియా గాంధీ కూడా చెప్పడం జరిగింది మేము అంత సీనియర్లు అంతా పోయినాము చెప్పినాము తర్వాత మళ్ళీ నేను ఒక్కరిని కూడా కలిసినప్పుడు కూడా చెప్పినా ఏదో ఒక నిర్ణయం తీసుకోమని నిర్ణయం తీసుకుని ఇదివరకు వాయిదా చేసినావు నేను రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకున్నట్టు మరి ఇప్పటివరకు డెసిషన్ తీసుకోకుండా ఈ తెలంగాణని ఇట్లే పోస్తే ఏంది పరిస్థితి ఏంది ఎక్కడ పోతుంది రేపు కాంగ్రెస్ పార్టీ మాత్రం సర్వనాశనంగా అని చెప్పిన నేను చెప్పి చెప్పిన మరి సో తెలంగాణ ఉద్యమంలో మీరు ఫస్ట్ తొలితరం నాయకుడు ఏదో నైన్టీన్ సిక్స్టీ నైన్ అదే తొలితరం నాయకుడు జైలు కోతి మూడు సార్లు కానీ మీరందరూ కూడా ఇప్పుడు కేసీఆర్ ముందు మరగుతులుగా ఉన్నారు సరే మరములుగా కేసీఆర్ కూడా కేసీఆర్ ఇప్పటికి కూడా స్వష్టం నమస్కారం పెట్టడం అవన్నీ చేస్తారు అదే ఆ మర్యాద అంతవరకు పెట్టి మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టేస్తారు బయట రాకుండా మరి ఇప్పుడు ఏం చేస్తాం మరి మిమ్మల్ని అందరూ బోలశంకరుడు అంటారు అదే మరి బోలశంకరు అంటే ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి ఇప్పుడు ఏం చెప్ప పరిస్థితి ఏముంది ఏదో మొదటి ఉద్యోగం నడపకుండా పోతున్నాడు చేస్తున్నాడు వేల దొరుకుతుంది మనం అటువంటి ఉద్యోగాలు చేయలేము చేయము కూడా అది ఇప్పుడు ఆయన నాయకత్వంలో తెలంగాణ వస్తుందని నమ్మకం ఉందా మీకు ఆయన నాయకత్వంలో తెలంగాణ ఏం వస్తుందండి తెలంగాణ వస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవ్వాలి తప్ప కేసీఆర్ వరసిన తెలంగాణ వచ్చేది లేదు ఇంకెవరి వాళ్ళ వరకు వచ్చేది లేదు మా కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలి కానీ ఆ రోజుల్లో సిక్స్టీ నైన్లో మీరు కాంగ్రెస్ని కూడా వదిలేసి చెన్నారెడ్డితో చేయగలి టీపీఎస్ వేణం కదా టీపీఎస్ దాని మీద ఆ టికెట్ వినియోగించి అదే టీపీఎస్ మీద ఎంపీ అయ్యారు అవును ఫస్ట్ టైం సో మీరు అప్పుడు అంత ఉధృతంగా ఉన్నారు కదా ఇప్పుడు కూడా కాంగ్రెస్ని వదిలేసి ఇప్పుడు చెప్తూ దాని దానికి ఇప్పుడు ఏదుందో అటువంటి శక్తి కూడా లేదు ఇప్పుడు ఇప్పుడు కాస్త ఏదుందో ఈ మధ్యన కొంచెం రెస్ట్ తీసుకోవాలని చెప్పి కూడా అనుకుంటున్నాం ఆ విధంగా రెస్ట్ తీసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఇంకా ఇంకా మనం ఉద్యమాలు నడిపేటువంటి పొజిషన్ లేదు వాస్తవి కానీ సిక్స్టీ నైన్లో తెలంగాణ రాకపోవటానికి అప్పుడు కారణము కాంగ్రెస్ పార్టీనే కదా కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ పది మంది గెలిచిపోయాము తెలంగాణ నుంచి టీపీఎస్ నుంచి టీపీఎస్ నుంచి పది మంది గెలిచిపోయాం గెలిచిపోయిన తర్వాత పార్లమెంట్ జరుగుతున్నది రూమ్ కులిపిచ్చుకున్నది తన రమ్మంటే పది మంది చెప్పింది మీరు నిరూపించారు ప్రజలు కోరుకుంటున్నారు అని చెప్పి నిరూపించుకున్నారు బ్రహ్మాన్ రెడ్డి నన్ను మిస్ గైడ్ చేసుకుంటారు ఇట్ ఈస్ ఓన్లీ అర్చిన్ మూమెంట్ దీనికి సపోర్ట్ ఏది ఏమి లేదని చెప్పిండు నన్ను మిస్ గైడ్ చేసిండు అర్థం చేసుకున్నా తెలంగాణ ఇప్పుడు మీరు కోరుకుంటు ప్రూవ్ చేసారు పది మంది గెలిచి వచ్చారు ఇంత పెద్ద నా వేవ్ ఆల్డియా లెవెల్లో నా వేవ్ నడుస్తుంటే తెలంగాణలో మాత్రం నాది ఏది లేకుండా పది మందికి అంటే మామూలు విషయం కాదు దీనికి నేను మేము చేస్తా మీరు పది మంది గెలిచేసారు కాబట్టి మీరు ఎంతో ఆ ప్రజలకు కూడా నిజంగా నేను చేస్తున్నా మీకు కూడా శుభారా అవన్నీ చేసిన కానీ నేను కూడా వ్యతిరేకం కాదు నా తండ్రి కూడా వ్యతిరేకం లేకుండే అప్పుడు ఇచ్చినప్పుడు కూడా ఆంధ్ర కనిపేటప్పుడు కూడా నిజామాబాద్ పబ్లిక్ మీటింగ్ మీద చెప్పిండు అవును ఒకవేళ అటువంటిది వచ్చినట్టుంటే ఎప్పుడప్పుడు విడిపోవచ్చు అని చెప్పిండు నా చేసి కానీ బట్ నా అవస్థ నాకు ఇట్లా దండం పెట్టింది శశిపా ఎక్కడ ఉందో సో ఇట్లే పది మంది ముందు మీకు పది మంది ముందు నమస్కారం పెట్టి నేనే అయితే ఉందో నాకు తెలంగాణ వ్యతిరేకం లేను తెలంగాణ ఇవ్వాలని ఉంది కానీ నా అవస్థ అని చెప్పింది అప్పుడు ఏమంటే అంటే తెలంగాణ ఇచ్చినట్టు ఉంటే ఇప్పుడు విదర్భావారు అడుగుతారు సౌరాష్ట్ర వాళ్ళు అడుగుతా ఉన్నారు ఇక్కడ ఇప్పుడు ఉత్తరప్రదేశ్ బుందేలు కన్నా ప్రాంతాలని ఇవి అవి చాలా రాష్ట్రాలు అంటే ఇంకా పది ఒక పది డిమాండ్ని ఇప్పుడు ఆ పది డిమాండ్తో నేను ఎక్కడ చచ్చిపోవాలి కంట్రీ ఇక్కడ డిసింటిగ్రేట్ అవుతుందో అని భయమైతుంది కావున మీరు క్షమించండి షార్ట్అప్ తెలంగాణ ఏదైనా అడగండి ఏదైనా అడగండి చెప్తాను అంటే అప్పుడు అదే కదా ముఖ్యమంత్రి తీసేసుడు ముఖ్యమంత్రి చేసుడు పుణ్యం కట్టకూడదు మేమే నష్టం చేసిన ముఖ్యమంత్రి చేస్తాం అప్పుడు ముఖ్యమంత్రి తీసుకోమంటే ముఖ్యమంత్రి తీసుకుంటుంది సరే ఆయన చేసే అదే విధంగా ఇప్పుడు ట్వంటీ పాయింట్ ప్రోగ్రాము ఇరవై సూత్రాల కార్యక్రమం పెట్టింది కదా సిక్స్ పాయింట్ ఫార్ములాబి సరే ఇటువంటి ఇచ్చింది సేమ్ ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఇప్పుడు ఉన్నాయి కదా ఇదే విదర్భ అదే యూపీ ఉన్నాయి అంతగా ఎక్కువ ఉన్నాయి ఇంకెక్కువ ఉన్నాయి కదా ఎక్కువ మరి ఇప్పుడు ఎట్లా వస్తుంది ఈవిడ మాత్రం ఇందిరాగాంధీ అంత బలమైన నాయకురాలే ఆ సమస్యను పరిష్కరించలేకపోయినా ఇందిరాగాంధీ తలుచుకుంటే తెలంగాణ వచ్చేది అప్పుడు కరెక్ట్ అప్పుడు ఎందుకంటే పెద్ద నాయకురాలేవే అవును ఆమె ప్రశ్నించబడ్డాడు ఎస్ ఆమె తలుచుకుంటే వచ్చేది అప్పట్లో ప్రతిపక్షాలు కూడా అంత బలంగా లేవు తర్వాత అప్పట్లో ప్రతిపక్షాలు కూడా అంత బలంగా లేవు ప్రతిపక్షాలు బలంగా లేవు ఎవరు కూడా ఎదిరించే శక్తి లేకుండా కానీ ఇవాళ ఆవిడతో పోలిస్తే సోనియా బలహీనరాలు కరెక్ట్ కదా కానీ అలా ఆవిడ పరిష్కరించలేని సమస్యను ఈవిడ ఎలా పరిష్కరించగలదు అంటే మరి ఇప్పుడు 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 అటువంటి ఉన్నాయి మరి ఇప్పుడు ఇవాళ ఏమైంది మేము అజిటేషన్ చేసినప్పుడు ఇంతమంది జనం లేదు చెప్తాను నేను కరెక్ట్ పది మందికి ఇచ్చిన మాట నిజమే కానీ ఇవాళ ఇంటింటికి పోయి మూమెంట్ మీరు ఒప్పుకుండా ఒప్పుకోకపోయినా కానీ నాకు తెలుసు కదా ఏదైతే ఉందో ముసలివారి నుంచి మొదలు పెట్టుకుని ప్రతివాడు కూడా ఆడవా నువ్వు మగవా నువ్వు పిల్లలు అందరు కూడా ఈ ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్ మేము టీపీఎస్ మూమెంట్ నెడ్వైజ్ చేసినప్పుడు అర్జెంట్ అవును కరెక్ట్ లేరు ఎస్సీరు దళితులు లేరు ఇప్పుడు దళితులు హా ఇటువంటి ఇంత ఇంతమంది కావాలని చెప్పినప్పుడు ఆమెకి ఇబ్బంది ఉన్నప్పుడు కూడా వచ్చింది కాంగ్రెస్ పార్టీ బ్రతకారం అంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఏమైనా కానీ వద్దు వరకుంటే వేరే సంగతి కానీ ఇప్పుడు పరిస్థితి ఇవ్వక తప్పదు లేకపోతే భవిష్యత్తు లేదు పార్టీకి కాంగ్రెస్ పార్టీకి సో కాంగ్రెస్ కావాలా తెలంగాణ కావాలా అనేది ఇప్పుడు సమస్య దేశంలో ఈ సమస్యలన్నీ ఒకే నాకు ఇప్పటికి కూడా నమ్మకం ఉంది గారు టూ థౌజండ్ వరకు ఏదో ఒకటి చేస్తారని బహుశా చేస్తారని చెప్పి ఆశిస్తున్నా కానీ ఇట్లాంటి సందర్భాల్లో ఈ సమస్య పరిష్కారానికి మీ బొట్టి పెద్దవాళ్ళు ఆ ఆనాటికి ఈనాటికి అనుసంధానంగా ఉన్న మీకు కనీసం వీటికన్నా చొరవ తీసుకోవచ్చుగా చొరవ తీస్తున్నాం కదా మేము అంతా ఎన్నిసార్లు పోయి కలిసి మేము ఇప్పుడు ఆ రోజు వదిలేయండి టీపీఎస్ అంటే తెలంగాణ మూవ్మెంట్లో పాల్గొన్నాం అన్నంతకు కూడా మేము వాతావరణం ఎందుకంటే రెండు ప్రాంతాలు నష్టపోతున్నాయి కదా రెండు ప్రాంతాలు నష్టపోతున్నాయి ఎన్నో సార్లు నేను ఇండివిజువల్గా కూడా ఎప్పుడు కూడా ప్రస్తావిస్తున్నా ఎప్పుడు చెప్తున్నా ఎప్పుడు చెప్పినా నువ్వు ఓపిక పట్టు నేను రైట్ టైంలో రెడీ తీసుకున్నాడు ఇది అదే చెప్తుంది రైట్ టైం ఎప్పుడో తెలియదు రైట్ టైం ఎప్పుడో ఇవ్వదు ఇప్పుడు రైట్ టైం ఇప్పుడు నాకు కదా రైట్ టైం అది రైట్ టైం ఎప్పుడు కావాలో ఇది రైట్ టైం ఎప్పుడు కావాలో ఇప్పుడు ఆవికి తెలియాలి ఇది ఏదో ఒక కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ తోటి ఒక డెవలప్మెంట్ కౌన్సిల్ లాంటిది ఏదో అయ్యేవి కౌన్సిల్ తోమైతే చెప్పండి ఎవడు ఎవడు దానితో తృప్తి పడతాడు ఇదివరకు లేకుండా అంటే ప్రత్యేక అధికారాలు రాజ్యాంగ ప్రతిపత్తి ఎన్ని ఇచ్చినప్పుడు కూడా లాభం లేదు అదే దాని వలన జమ్మూ కాశ్మీర్ కంటే తక్కువ గోర్ఖాలాండ్ కంటే అని అది వారు ఇచ్చిన లాభం లేదు దాని వలన ఏమి లాభం లేదు తృప్తి చెందారు ప్రజలు ఇప్పుడు ఇంకా సపరేట్ తెలంగాణ తప్ప వేరే మార్గమీ లేదు అది మీకు ఉండండి ఇష్టం లేకపోండి సో ఢిల్లీ ఇవ్వాల్సిందే ఏమైనా చేసినా ఇప్పుడు ఇప్పుడు ఆంధ్ర ఏరియా వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా ఏం లాభం చెప్పండి ఇది ఎంత ఇబ్బందులు పెట్టుకొని రోజు అజిటేషన్లు ఇవి అవి ఎంత ఇబ్బందులు ఎందుకు ఏమైతే మునిగిపోయింది ఓ రెండు ప్రాంతాలు చేసుకుంటే ఏం కాదు హిందీ హిందీ స్పీకింగ్ స్టేట్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ రెండు అవుతుంది మూడు అవుతుంది చేసుకోవచ్చు కదా అప్పటికేదైతే చేయవలసిందే చేయక తప్పదు అంత మాత్రం చెప్తున్నాను పాత తరం కాని కొత్త తరం కానీ ఏ తరం కాని కానీ తెలంగాణ ఇవ్వక తప్పదు తెలంగాణ ఇవ్వకపోతే మాత్రం ఇబ్బందులు తప్ప ఒక పార్టీకు ఇబ్బందులే ప్రజలకు ఇబ్బందులే మన రాష్ట్రం విషయం తీసుకుంటే ఒక పక్క ఏమో ఈ ప్రత్యేకవాదం ఇంకో పక్క ఏమో అవినీతి విసలివిడిగా పెరిగిపోయింది అనేది వచ్చింది ఈ రెండు సమస్యలకి మీ బోటాలు చాలామంది ఉన్నారు కదా అందరూ కలిసి ఒక టీమ్గా కానీ ఒక గ్రూప్ ఏమి రాబోయలేదు ఇప్పుడు మా టీమ్ రీమ్ దాన్ని ఎవడు కాతనియాడు ఇప్పుడు ఆ టీం ఎక్కర్ రాదు సో మీ బోటాలు సలహాలు ఎవడో వినే పరిస్థితి లేదు లేదండి ఆ సలహాలు మా మా సలహాలు తీసుకునేవాడు ఎవడాడు ఇప్పుడు మా సలహాలు తీసుకునేవాడు రాజశేఖర రెడ్డికి మీ సలహా ఇచ్చేవాళ్ళు కదా అవును ఆయన వినేవాడా కాకపోతే మీరు ఒకే ఒకటి నిజాయితీగా చెప్పండి ఏంటంటే ఆ రోజు ఇంత అవినీతి జరిగిన సంగతి నాకు తెలియదు అంటున్నారు నిజంగా నిజాయితీగా అది ఇప్పుడు ఈ వ్యవహారం ఇప్పుడు అటువంటి వ్యవహారం మాత్రం తెలియదు ఏదో జరుగుతుంది చేసుకుంటున్నారు చెప్పి అనుకున్నాము కానీ ఇంత ఈ సాయం తెలియదు వాళ్ళ అబ్బాయి విషయంలో ఎప్పుడైనా సలహాలు అడిగాడు మిమ్మల్ని లేదు వాళ్ళ కుటుంబ విషయాన్ని ఎప్పుడు మా ఆయన మాది నేను మాట్లాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టుకున్నాడు కదా ఇతను ఏమన్నా మీ బట్ట తెలంగాణ కోసం తెలంగాణలో పెద్ద నాయకుల్ని లేదు లేదు ఆయన ఎవరు సలహాలు తీసుకుంటాడు అని మీకు తెలియదా ఆయనే సలహాలు ఎవరు తీసు సలహాలు తీసుకు వేరం లేదు ఆయనే ఆయనకి ఆయనే సలహాలు ఇచ్చుకుంటాడు వేరే సలహాలు తీసుకొని అంటారు మరి దీన్ని ఎట్లా మీ మీరంటే మీకు ఏమో ఒకటే ఒకటి నిజాయితీ ఒకటి నిర్మమాటం ఒకటి ఈ రెండు మీకున్న లక్షణాలు రెండో పక్క చూస్తేనేమో ఇన్ని ఉన్నాయి ఈ రక అంత అవకాశవాద రాజకీయం ఈ ఈ నేపథ్యంలో ఇంకా గవర్నర్ ఉద్యోగం వస్తుందని మీకు ఎలా ఆశ ఆశ అంటే ఆమె చెప్పింది కాబట్టి ఆశ ఇస్తానది కాబట్టి ఆశ లేకపోతే ఆశ్ందుకు కరెక్టే కానీ మీ తరఫున మాట్లాడేవాళ్ళు ఎవరు ఇప్పుడు అక్కడ మాట్లాడే వాళ్ళు మాట్లాడేవాళ్ళు లేదు ఇప్పుడు ఎంపీసేదో మాట్లాడుతున్నారని చెప్పారు అంటే వాళ్ళే ఇప్పుడు అంత అవసరం ఉంది ఎంపీ లేదు మాట్లాడే పరిస్థితున్నారు తెలంగాణ ఎంపీలు వరకు రిపీట్ చేశారట మీకు అమ్మనే ఇవ్వని చెప్పారా వాళ్ళు నిజంగా చెప్పారా లేకపోతే మీకు కోసం చెప్పారు చెప్పాను నాకు చెప్పిను మరి మేము మేము పోయి రిపేర్ చేసినామని చెప్పారు నమ్మాలి కదా అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినట్టే వాళ్ళ అవస్థలో వాళ్ళు ఉన్నారు తెలంగాణ గురించి అక్కడ మాట్లాడి అది చేయలేక ఇబ్బంది పడుతున్నారు అటునప్పుడు ఒక వ్యక్తి కోసం చెప్పే పరిస్థితి ఉంటుంది ఇప్పుడు లేదు మరి ఇదివరకు రిపీట్ చేసిన పట్ల నిజమే మరి ఇప్పుడు మన వాళ్ళు దాన్ని పర్సూ చేసేటువంటి దానికి ఏదో అప్పుడు ఎప్పుడు వస్తుంది వస్తుంది లేకపోతే లేదండి మన అదృష్టం ఓకే అంత తప్ప ఇంకేం లేదు సో దాని మీద కోరిక ఉంది కానీ దానికోసం దాని కొరకు ప్రయత్నం చేస్తాను దాని కొరకు ఏది మళ్ళీ ఆమె గర్వలేదు నేను మళ్ళీ ఆజాద్తో మాట్లాడలేదు ఇంకా మళ్ళీ వాళ్ళతో మాట్లాడలేదు అహ్మద్ పటేల్తో అహ్మద్ పటేల్తో మాట్లాడలేదు ఇప్పుడు ఈయన కూడా దగ్గరనే మన ప్రణబ్ ముఖర్జీ కూడా వాడు చర్చి చిదంబరం అయితే నా కింద పనిచేసినప్పుడే మాట మీరు మామూలుగా సరదా టైం ఏం చేస్తారు సరదా కోసం సరదా టైంలో ఏదైతే ఉందో పాటలు ఇష్టం పాటలా పాటలు పెట్టుకుంటాను తర్వాత సరే ఇప్పుడు టీవీలు ఉండే టీవీలు పెట్టుకుంటాం సర్దా టైంలో ఏమంటే పాటలు అంటే క్లాసిక్ క్లాసిక్ చాలా ఇష్టపడతారు క్లాసిక్ పిచ్చి ఇప్పుడు ఏదో కొత్తగా ఒక సాంగ్ వచ్చిందే తమిళ సాంగ్ పాపులర్ అండి కొలవారి కొలవారి కొలవరి అట్లండి అసలు వింటారా ఇప్పుడన్నా క్లాసిక్ ఇష్టం అయ్యే ఇప్పుడున్న ట్యూన్స్ పట్టవా మీకు ఇప్పుడు ఇప్పుడున్న ట్యూన్ అంటే ఇప్పుడు ఆ రోజులలో పాత పాత సినిమాలు ఇష్టం పాత పాటలు ఇష్టం అవి ఇష్టపడతారు సో తర్వాత పాటలు ఒకటి నెక్స్ట్ అంతే ఇప్పుడు నెక్స్ట్ ఏముంటారు అంటే ఏంటి ఇంకా పాటలు అంటే ఒక్కళ్ళే కూర్చొని పాటలు ఎంతసేపు ఉంటారు అంటే కొట్టే టైం దొరకరు కదా ఇప్పటికి ఇప్పటికి అంటే ఏమిటి మీరు యాక్టివిటీ ఏంటో యాక్టివిటీ అనేది చైర్మన్ చేయమంటారు కాబట్టి ఆఫీస్కి పోతారు వేరే చేస్తారు ఈవినింగ్ ఏ ఆఫీసు ఆర్టీసీ ఆర్టీసీ ఓకే అది సర్లేండి అది ఏదో ఉంది అనుకుంటా యాక్టివిటీస్ ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళి ప్రస్తుతం అయితే ఏదో కార్యక్రమం ఉంది ఆ కార్యక్రమం తర్వాత ఇంటికి వచ్చి వాటర్ బిడ్లు పెట్టుకుని కూర్చుంటాను టీవీ పెట్టుకుని కూర్చుంటాను టీవీలో సినిమాలు చూస్తారా చూస్తాను ఓకే సో మీ లైఫ్లో మీకు బాగా గుర్తుండిపోయేది మంచి సంఘటన ఏదని చెప్పండి అంటే సంతోషకరమైంది మంచిది మంచి సంఘటన మంచిది అంటే నా జీవితంలో ఇందిరాగాంధీ దగ్గర ఇష్టం చాలా మందికి లేదు కానీ ఆమె దగ్గర పని చేయడం అనేది అవుతుందో చాలా గొప్ప విషయం గొప్ప అనుభూతి చాలా అనుభూతి పెద్ద అదృష్టం కూడా ఓకే అదృష్టం కూడా ఆమె పాపం ఏదైతుందో అటు పరిస్థితులలో ఏదైతుందో ఆ విధంగా ఎమర్జెన్సీ డిక్లేర్ చేసింది ఆమెకి ఇష్టం లేదు ఎమర్జెన్సీ ఇష్టం లేదు ఏది కూడా చేసే ఆమెకి ఏదో పరిస్థితులు ఆ విధంగా రావడం జరిగింది ఆమె ఆమెకి ఇప్పుడు నా నాకు కదా ఎట్లా శత్రువులు ఉన్నారు ఆమె కూడా ఎంత శత్రువు అయిపోయినారు అయిపోయి ఆ సినిమాను పట్టుకొని జడ్జ్మెంట్ తీసుకు పెట్టుకున్నారు ఆమె డిస్క్వాలిఫై అవును డిస్క్వాలిఫై చేసి ఆమె ఏదో అటువంటి పరిస్థితులు రావడానికి కావచ్చు సో ఆవిడతో చేయటం ఒక అనుభూతి అదే ఆమె అనుభూతి దాని తర్వాత మళ్ళీ ఇక్కడ నేను పిసిసి ప్రెసిడెంట్ కార్యక్రమాలు కూడా చాలా అనుభూతి చాలా బ్రహ్మాండంగా చేసిన అసలు ఎవరు అది కూడా చేసిన నేను చెప్పదు అటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది మూడు సంవత్సరాలు మూడు మాసాలు బ్రహ్మాండం చేసిన నాకైతే బాగా తృప్తి ఉంది ఆ రెండు ఆ రెండు ఏఐసి జనసేటే కానీ ఇదే కానీ ఇక అసంతృప్తి కానీ ఆవేదన కానీ కలిగించినాయి ఈ అసంతృప్తి పరిస్థితులు ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితి దూసే అవుతుందో ఏం పరిస్థితులు ఎట్లా ఎక్కడ ఎట్ల కదా ఎక్కడ మహాత్మా గాంధీ కళ్ళు కానీ ఎక్కడ జవహర్లాల్ నెహ్రూ కళ్ళు కానీ ఏం పరిస్థితులకు వచ్చినాం ఇట్లా ఎందుకు అవుతుందని చెప్పి బాధ బాధ తప్ప మనం చేసే పొజిషన్ లేవు ఇప్పుడు చేసేటువంటి పరిస్థితి లేదు చేసే పొజిషన్ లేవు శక్తి లేదు అనేది వ్యక్తిగత జీవితంలో వ్యక్తిగత జీవితంలో కోరిక ఉండి నాకు ఇన్ని పైసలు కావాలి ఇన్ని కావాలి అనుకుంటున్నామో అది మీరు నేను లేదు కదా కర్మయోగి అంతే అది ఇంత జరిగే జరుగుతుంది 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 కర్మయోగిలాగా అంతే కానీ సంపాదించాలి ప్రత్యేకంగా కావాలని పట్టుదల లేదు ఎప్పుడు పట్టుబట్టలేదు దానికోసం ప్రయత్నం కూడా చేయలేదు అది అందుకొరకు అటువంటి ఎప్పుడైతే ఆశ లేదో మనిషికి బాధ బాధ కూడా చెప్పండి ఇప్పుడు పిల్లలు ఏమవుతారు అని చెప్పి అప్పుడప్పుడు ఎప్పుడైనా కుటుంబం ఒకటే వెళ్తూ వెళ్తుందా మీకు అదొకటి జీవితంలో వాళ్ళు చెడ చేయలేదు వాళ్ళకి ఏం వ్యాపారాలు లేవా వ్యాపారాలు ఏ పెద్దవాడు ఏదో చిన్న ఇండస్ట్రీ పెట్టుకున్నాడు నేను అడవుడు అడగ ఏం చేస్తున్నాను ఆయన ఎందుకంటే మనం చేసే పోషంటే మనం వివరం లేదు వినడమే ఇప్పుడు మీరు ఆర్టీసీ చైర్మన్గా ఉన్నారండి ఆర్టీసీ మీద చాలామంది బతుంటారు కదా కాంట్రాక్ట్లు అవి చేస్తూ దగ్గర ఆ దగ్గర మొట్టమొదటి వాళ్ళు రావడానికి భయపడతారు ఆఫీస్ ఆర్టీసీ ఆఫీస్కే నాకు వచ్చే మొదటి ఆర్టీసీ ఆఫీస్కి వస్తారు ఆఫీస్కి వచ్చి సరే చెప్పే ఈ కాంట్రాక్ట్లు బింట్రాక్ట్లు నెవర్ అది ఎంటర్టైన్ చేయను సో వాళ్ళు మీ అంటే మీరంతా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి కూర్చున్నందుకు మీలాంటి తండ్రి ఉన్నందుకు గర్వపడుతున్నావు అంటారా లేకపోతే బాధపడుతున్నావు అంటారా గర్వపడతాయంటారు మనసులో మాట ఏమంటారు లే మనసులో వాళ్ళు అప్పుడప్పుడు వస్తే కొద్దిగా సంపాదించేటువంటి అవకాశాలు ఉండే సంపాదిస్తే బాగుండేది అని చెప్పి అనుకుంటారట నాతో చెప్పరు అదే మీతో కాదు వేరే బంధువుల దగ్గర అప్పుడప్పుడు అనుకుంటారట బలం వస్తున్నప్పుడు ఎవరు లేరు ఇప్పుడు శ్రీమతి గారే కానీ కొడుకులే కానీ వీళ్ళే కానీ వీళ్ళే కానీ మీరేం లేదు ఏం లేదు అని చెప్పేసి అదే సతాయించలేదు లేదు సో ఆ మేరకు మీరు అదృష్టవంతులు ఆ విధంగా అదృష్టవంతులు ఒక తృప్తితో ఉంటున్నారు అంతే ఉంటున్నారు వరకు అయిపో మంచి కాలక్షేమం కడిచేది లేదండి ఎవరో వేలెత్తి చూపే పరిస్థితి లేదు లేదు ఏది లేకుండా ఎవడో కరెప్టో పరప్టో అని చెప్పేసి ఏది పెట్టి చూపించటో అదే నేనేది మరి ఆ జీవితం ఆ విధంగా బతికినాను మరి అది సంతోషమే కదా గర్వకారణం అది గర్వకారణం పైగా యాభై ఐదు సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి యాభై సంవత్సరాలు ఈ అవకాశాలు ఉండి కూడా ఈ కాలంలో ఉండి కూడా అవకాశాలు ఉండే అప్పుడు అదే ఇంత అవినీతి చోటు చేసుకున్న రోజుల్లో మంత్రిగా ఉండి అంతే కదా అటువంటి ఆలోచన లేదు ఇప్పుడు ఓకే సో ఇక ఒకటే ఒకటి మిగిలింది ఏంటంటే అయితే గీతే గవర్నర్ అంతే అయితే అది కూడా దానికోసం పోయి ఎప్పుడు అది అడిగే తలవంచేది లేదు ముచ్చట్లేదు అదే వచ్చేది ఉంటే వస్తుంది అదే నేనేది దానికోసం మళ్ళీ తలవంచరు ఇప్పుడు ఏసీజీ జనరల్ సెక్రటరీ వస్తుంది చెప్పి కూడా అనుకోలేదు సరే మంత్రి పదవి ఇస్తా అంటే చెప్తే ఎవరే ఒకటి కాబట్టి ఏఐసీసీ జనరల్ సెకరీ చేసింది మంత్రి అర్థమైందా ఏ సరే ఇక్కడ పిసిసి సోనియా గాంధీ పాపం ఆమెకి అవి చేసిన రావడానికి ఆరు అయిపోయారు కాబట్టి పిసిసి ప్రజెంట్ చేసింది ఏదో చేసుకున్నావు కదండి సార్ దాంతో తృప్తి పడాలి సో నేనే అయితుందో నాకు నా 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 విధంగా నా వ్యక్తిగతంగా ఏదైతుందో నాకు మంచి సంతోషం తృప్తి ఉన్నాను బాధ సో రవీంద్ర భారతికి ఎవరైనా పిలుస్తున్నారు ఇంకా మిమ్మల్ని పిల్లలు పెడుతున్నారు అప్పుడప్పుడు పోతా పోతుంటా అక్కడ మాత్రం బాగా రిలాక్స్డ్గా కనిపిస్తుంది మంచి అది కదా అక్కడికి వెళ్తే హ్యాపీగా చాలా హ్యాపీ ఫ్రీగా మాట్లాడతారు పొలిటికల్ మీటింగ్లోకి వెళ్తే మాట్లాడరు పొలిటికల్ మీటింగే పోతాడు నేను పొలిటికల్ మీటింగ్ ఏ చిరాకు చిరాకు పడే పరిస్థితి వచ్చింది ఇప్పుడు పోతే గాంధీభవన్ విడితే విడిచే అంటే మొన్న ఏదో నాతోని ఫౌండేషన్స్తోనే ఎంచాడు సత్యబాబు ఏదో మాజీ ప్రిన్సిపెట్ మాజీ ఏసీ జనరీని మరి చీఫ్ మినిస్టర్ ఉండే వారు వారు ఉన్నప్పుడు కూడా నాతోనే ఎంచినాడు బాగా వరకు చూపించాడు అక్కడ నాకు మాట మాట్లాడాను అంటే వయసులోనే కదా క్యారెక్టర్ వైజ్ కూడా మీరు ఆదర్శమే కదా వయసే కాకుండా క్యారెక్టర్ కూడా ఆదర్శమైందే కదా అది సో మీకు ఇక మిగిలిన ఆ చిన్న కోరిక ఒకటి తీరాలని చిన్న ఏం కాదు అది ఏదో రాజీవ్ గాంధీ పుట్టించిన కోరిక అది అది అదే ఆయన పుట్టించిన కోరిక కరెక్ట్ ఆయన ఆయన పిలిచి ఇస్తామని చెప్పి సరే అది వస్తే వస్తుంది అయిపోతుంది అది కూడా పెద్ద బాధపడవలసిన వస్తుంది సో ఇప్పుడు మీ వాయిస్ని చాలా మంది మెమికరీ చేస్తుంటారు కదా ముఖ్యంగా మీ జిల్లాకు చెందిన శివ శివారెడ్డి ఏమనిపిస్తూ ఉంటుందండి ఏదో వాళ్ళ వాళ్ళ చేసుకుంటున్నారు మీరు కానీ మీ వాయిస్ మీ రీజన్స్ వాళ్ళకి బాగా పాపులర్ అవడానికి ఉపయోగపడ్డారు పాపులర్ వాళ్ళే చెప్తున్నారు గురుగారు మీ మీ వాయిస్ను మేము ఉపయోగించుకుంటున్నాము కూడా కాదు మీ కూడా అప్పుడు కాదు కాదు రజా కాల నుంచి పార్టీకి సేవలు చేసుకుంటూ వస్తున్నా చాలా సీనియర్ నేతలు నేను కావాల్సిన సీఎం వైఎస్ గారు అయిన నేను కావాల్సిన సీఎం రోషయ్య గారు అయినరు అయినా పర్వాలేదు నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు గవర్నర్ అడిగినా నా అయ్యలేదు సరే ఏదో ఆర్టీసీ చైర్మన్ ఇచ్చారు ఆర్టీసీ చైర్మన్ ఏమి మిగులుతుందా అరే ఇక పబ్లిక్ కూడా అన్ని తప్పు లేదు పబ్లిక్ కూడా తప్పు లేదు ప్రతి బస్సు మీద చిల్లర ఉంటేనే ఎక్కువ రాసి పెట్టినాం ఇక ఏం కాస్త నోట్లో కూడా పట్టుకొస్తారు అందరు చిల్లర పట్టుకొస్తారు ఇక చిల్లర కాకపోతే మాకేమిది అందుకే గదే ఊప్పల పాత ఇల్లు గదే కా పాత కాదు అన్ని చెప్పుకుంటారు అని అన్ని చెప్పుకునే ముచ్చట్టు కావు అన్ని ఆయన చెప్తా ఉంటాడు వైఎస్ తీసుకొచ్చి నేనే సోనియా గాంధీ తీసుకొచ్చి నేనే గాంధీ తీసుకొచ్చి నేనే గా తాత తీసుకొచ్చు ఎక్కడికి సార్ పార్టీగా కాదయా మా ఇంటికి అరే మీ ప్రెస్ కూడా గమ్మవుతున్నారా నేను ఇవాళ ఒకటి చెప్తే పొద్దుగా మీరు ఒకటి రాస్తుంటారు అరే మొన్నటి మొండ అసెంబ్లీలో కాన్ఫ్లర్ హౌస్ కళ్ళు మూసుకుంటే నిద్రపోయినారు రాస్తానే పేపర్లో ఏ నృత్యం మాటలు కానీ చెప్పుకునే ఎప్పుడు కావు సరే ఉంటా నమస్కారం ఇప్పుడు మీరు చాలా సందర్భాల్లో ఇవన్నీ చెప్తుంటారు కదా నాకు ఇంత పరిచయాలు ఇట్లా ఇట్లా ఉందని అది ఎవరైనా అసలు సీరియస్గా తీసుకుంటున్నారని అనుకుంటారా మీరు మిమ్మల్ని కావాలని చెప్పుకుంటున్నాడులే అనుకుంటున్న పరిస్థితులు ఉన్నాయా వాళ్ళు ఏమనుకుంటున్నారో ఏం చేస్తున్నారో మాకు తెరవదు నేను చెప్పేది చెప్తారు వాస్తవం అయితే ఇదే ఎందుకంటే సాక్షులు లేరు ఇప్పుడు ఇప్పుడు మీకు నష్టం చేసిన పివి నరసింహరావు లేడు లేడు ఆరున్నవారు లేడు ఆరున్నేవరు లేడు పోతేదారు వాడు రిటైర్ దాదాపు రిటైర్ అయిపోయాడు రిటైర్ అయిపోయాడు అతను లైమ్లోట్లే అసలు సర్క్యులేషన్లో లేడు అదే అదే రాజీవ్ లేదు ఇందిరాగాంధీ లేరు అంతే ఇప్పుడు ఎవరు లేరు నష్టం చేసిన వాళ్ళు లేరు లాభం చేసిన వాళ్ళు లేరు ఎవరు బతిక్రాడు అదే నేను అది లాభం చేసినటువంటి ఆమె ఏదైతే ఉందో ఆమె కష్టకరం లాభైతే ఉండదు కాబట్టి ఆమె ఏసీ జనరల్ సెక్రటరీ మంత్రి ఇస్తామని చెప్పనుకుంటే అట్లా అయిపోయింది అడగించి ఏఏసీ జనరల్ సెకర్ ఇచ్చింది అది మాత్రం చెప్పకుండా వేసింది ఎవరికి చెప్పారు మీరు ఇక్కడికే ధన్యవాదాలు మీరు లాస్ట్లో మంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్తో సవాల్ చేసి అప్పుడు రాజీనామా ఇస్తే కదా ఇప్పుడు ఈ ఆర్టీసీ వచ్చింది అవును ఈ ఆర్టీసీ ఇవ్వడానికి ఏదైతుందో ఒకసారి పిలిపిస్తున్నాడు రాజశేఖర రెడ్డి ఆయన ఉన్ను ఆయన అడ్వైజర్ ఇద్దరు కలిసి మేము ఏదైతే ఉందో మీకు మేము మేములా ఊరికే ఉంచడం మంచి అప్పుడు వద్దంటే కూడా మీరు వినకుంటారు రాజీనామా ఇచ్చారు ఆయన కేసీఆర్ ను ఓడించలేదు జీవన్ రెడ్డి ఓడిపోయినందుకు దానికి మా మారల్ రెస్పాన్సిబిలిటీస్ రాజీనామా ఇచ్చిన ఎవరు అడగలేదు చేయలేదు ఇచ్చినా ఇస్తే వాళ్ళు బాధపడరు వాళ్ళు బాధపడే ఏదో మీరు ఏదైనా అడ్వైజర్ తీసుకో ఒక్క అడ్వైజర్ చాలి ఇప్పుడు ఇంకా అడ్వైజర్ ఇంకేమో అడ్వైజర్యా అడ్వైజర్ పోస్టే ఉంటాయి నేను తీసుకోని అడ్వైజర్ మీరు ఏదన్నా ఒకటి తీసుకోవాలి ఆ రోజు ఇంత గట్టి పట్టుబట్టి ఏంటంటే గంట సేపు కూర్చుని పెట్టి ఇదే మన ఆఫీస్ క్యాంప్ ఆఫీస్ క్యాంప్ ఆఫీస్ వన్ అవర్ వన్ అవర్ నేను బడ్డారు ఏదన్నా ఒకటి మీరు తీసుకోవాలి సరేనే మరి ఏదైనా ఒక తీసుకోవాలంటే నేనే కోరుకున్నాను ఆర్టీసీ ఆర్టీసీ ఇప్పుడు రాజశేఖర రెడ్డి చాలామంది తనకు కావలసిన వాళ్ళకి తన తనకి అంతకుముందు సహాయం చేసిన వాళ్ళకి సీఎం అయిన తర్వాత ఆర్థికంగా లాభపడటానికి చేశాడు చాలా అని చెప్పి అంటారు కదా మిమ్మల్ని ఆర్థికంగా లాభపడండి అని ఎప్పుడు సలహా ఇవ్వలేదు అంటే మనకు ఉంటే కదా ఇప్పుడు అటువంటిది ఏదైతుందో మనకు ఆశ ఉండి మనకు కావాలని కోరుకుంటునేమో ఇచ్చుకోవచ్చు అది ఎందుకంటే ఎంతోమంది చేశాడు కేవిపి కూడా ఎప్పుడు అనలేదా ఏంటి పెద్ద గురించి పిల్లల గురించి లేదు అది నా ఆలోచన అటువంటిది లేదని చెప్పారు తెలుసు అంత కొరకు ఏ ఇది మాత్రం ఎందుకంటే ఖాళీ ఉంచిన మనకింత సాయం చేసి ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తిని పాపం అనవసరంగా రాజీనామించి కూర్చున్నాడు ఏం చేయకుండా కూర్చున్నాడు అని చెప్పి ఏదో కూడా ఇవ్వాలని పట్టుబట్టదు మరి ఎంత మనసు పట్టిందో ఏం చేసిందో అది అర్థం కాదు ఇద్దరు వినిపించుకున్నారు ఆ రోజు మాత్రం పట్టుబట్టారు పట్టంటే మామూలు పట్టుబట్టారు కానీ ఇది మామూలుగా రెండు సంవత్సరాలు మాత్రం ఉండేదే కదా కంటిన్యూ అయితే నేనే అయితుందో దానికి తమాష చేసిన ఐదు సంవత్సరాల పీరియడ్ అయితే తీసుకుంటా అన్న ఓహో దానికి ఒప్పుకున్నాడు క్యాబినెట్ ర్యాంక్ కావాలన్నా అది ఒప్పుకున్నాడు ఇప్పుడు క్యాబినెట్ ర్యాంక్ట్ క్యాబినెట్ ర్యాంకు ఐదు సంవత్సరాలు మొన్న మొన్నే పూర్తి చేసుకున్న నాలుగు సంవత్సరాలు అవును డిసెంబర్ ఫిఫ్త్ సిక్స్త్ ఇప్పుడు ఇంకా ఇంకా వన్ ఇయర్ వన్ ఇయర్ ఉంది సో ఆ పదవి అయ్యే లోపు మీరు గవర్నర్ కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి నమస్కారం